तरन्नमामि कमले कमलायताक्षी श्री विष्णु कमलवासिनी विश्वमाता क्षीरोदजे कमलकोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये। నమస్తే తాతాజీ గారు. నమస్తే. ఎందాక వచ్చింది నీ స్కూల్ బిల్డింగ్? మీకు తెలియదేమో తాతాజీ గారు, శంకుస్థాపన రాయికి గేదెలు వీపులు రుద్దుకుంటున్నాయి. బిల్డింగ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. మంచిని సాధించాలంటే శ్రమ తప్పదు కదా. అవి మీ పిచ్చి రోజులు. మీరు స్వతంత్రం కోసం లాఠీ దెబ్బలు బూట్కాళ్ళ దెబ్బలు తిన్నారు, తుపాకులు నిద్రించారు. స్వతంత్రం వచ్చాక ఆఫీసర్ల లంచాల దెబ్బలు, రికమెండేషన్ దెబ్బలు, మంత్రుల కమిషన్ దెబ్బలు మేం తింటున్నాం. నిజం చెప్పేదా? అసలా తెల్లవారు రోజులే బాగున్నాయి. భరత్, నాన్నగారి ఫోటోకు నమస్కారం చేసావా? ముందమ్మ తర్వాత నాన్న. భరత్, పాలు తీసుకో. అబ్బా, పాలు ఇష్టం లేదమ్మా. పాలు తాగకపోతే బలం ఎలా వస్తుంది? బలం ఎందుకు? ధైర్యం ఉంటే చాలుగా. ధైర్యానికి బలం తోడు. తాగు. రాత్రి నా దగ్గర పడుకోకుండా అమ్మ దగ్గర ఎందుకు పడుకున్నారా? మీ మీద కోపం వచ్చింది. ఎందుకు? మొన్న భారతదేశ అన్నపూర్ణ అని చెప్పారా? చెప్పాను. నేను మా మాస్టరు మన భారతదేశంలో 10 కోట్ల మంది తిండి లేక అల్లాడుతున్నారని చెప్పారు. పెద్ద అడవి అబ్దాలు చెప్పచ్చా? అదే ఇక్కడ కొట్టవాకండి. ఇక్కడ చిన్న మైదాన ఉంటుంది, ఇదిగో ఇక్కడ. దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు. అక్కడికని తగిలిందనుకో మనిషి చచ్చిపోతాడు. మర్చిపోయాను రా. అమ్మాయి యశోద, భరత్ని స్కూల్లో వదిలి పట్నం వెళ్ళొస్తాను. ఈ రోజు పెన్షన్ విషయంగా రమ్మన్నారు.
మీ ఆరోగ్యం బాగుండలేదుగా మావయ్య గారు. అవునమ్మా, తాతయ్య రాత్రంతా దగ్గుతూనే ఉన్నారు. పోనీ భరతం తోడు తీసుకెళ్ళండి. స్కూల్ మానేశా? ఒక రోజే కదా తాతయ్య, 10 రోజుల పాఠాలు 1 రోజులో చదువుకుంటా తెలుసా. ఆ తెల్లవాడి రోజుల్లో వీడి నాన్న కూడా నాతో వచ్చి ఉప్పు సత్యాగ్రహం చేస్తానని బాంబులు వేశాడు. బాబు ఇది ఎన్నో అంతస్తు? 5వ అంతస్తు. నమస్కారం బాబు. వచ్చావా? నీ పెన్షన్ కోసం, నీ కొడుకు పెన్షన్ కోసం ఎన్నేళ్ళు ఎదురుతావు? పట్టువదలవా విక్రమార్క? వచ్చే పెన్షన్తో మా ఊళ్ళో మంచినీళ్ళ బావి తవ్వించాలని నా ఆశ, అందుకే ఎన్నిసార్లు తిరుగుతున్నాను. ఇంకా నయం, ముసలోడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటానలేదు. నీ పెన్షన్ కాగితాలు మొదటి అంతస్తులో గురునాథన్ దగ్గరనే వెళ్ళు. నమస్కారం అండి. సిగరెట్ ఉందా? లేదండి. సిగరెట్ లేదు, పని మాత్రం కావాలి. నీ కాగితాలు నా దగ్గర లేవు, 4వ అంతస్తులో నాంచార దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయని చెప్పారుగా. గవర్నమెంట్ కాగితాలు మా ఇష్టం, ఆడుకుంటాం లేదంటే సరదాగా మున్సిపాలిటీ కుప్పలా పారేస్తాం. కుర్ర కొంక పా. బాబు నా పెన్షన్ కాగితాలు. అమ్మా కూల్ డ్రింక్ తెప్పించమంటారేంటి? బాబు పెన్షన్ కాగితాలు. అమ్మా ఎంతో కష్టపడి మెట్లకి వచ్చారు, పిసిగించమంటారా కాళ్ళు? మా తాతకు సమాధానం చెప్పు. ఆవిడ గారు ఎవరనుకుంటున్నావు? మంత్రి గారి బామ్మర్ది తోడల్లుడు, తమ్ముడు గారి మేనబాబు గారు, ఇయ్యంకుడు గారు ఉంచుకున్న ఆవిడ. ఆవిడతో పని మీద వస్తే డిస్టర్బ్ చేస్తావేంటి? వెళ్ళు. వీడు పసివాడు కాదండి, తీవ్రవాది, విప్లవం. అవును, నా జోబులో బాగుంది. పర్యాయ మా తాత పింఛన్ గా తెలుస్తారా? ఎవరా జోబులు వెతకండి, నిజంగా బాగుందేమో. తీరా జేబు చిల్లుంది, బాంబు లేదు, ఇంకేదో తగిలింది. మీకు నమస్కారం చేస్తాను, నన్ను క్షమించి వాడిని వదిలేయండి. తప్పు చేసింది వాడు, క్షమాపణ చెప్పాల్సింది వాడే. చెప్పు భరత్. చెప్పను. చెప్తావా లేదా? చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, నవ్వుకో, నీ రూటే మార్చుకో. ఏరా నువ్వు కూడా స్కూల్ ఎక్కొట్టొచ్చావా? సిగరెట్. ఏంట్రా స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు, నీకేమైంది? వెలిగించు. నిన్న పట్నం ఆఫీసులో ఏదో గొడవ జరిగిందంటగా. తప్ప నాకు ముక్కలే. కాసుకోండి బాబు, కాసుకోండి. పావలా కద్దా, రూపాయికి 2. అన్ని నాయే. ఏంట్రా చూపు, ఏ పన్నా? ఇప్పుడు నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నావు, చూస్తున్నావు. ఇప్పుడు నువ్వు నా మనిషివి, నేనేం చెప్తే అది చేస్తావు, చేస్తావు. మూడు వేస్తున్నావు, 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 వేసేస్తున్నావు. మూడు పడింది. డబ్బులన్నీ నావే, నావే. కూల కొట్టి మీరు చేస్తున్న పని ఇదా? చదివి. నువ్వు చెడిపినాక ఊళ్ళో వాళ్ళని కూడా చేరగొడతావా? ఇగో ఇక్కడ చిన్నమది ఉంటుంది, ఇగో ఇక్కడ నీ జంక్షన్ బాక్స్ ఉంటుంది. అక్కడ కానీ తగలేదు ఒక మనిషి చచ్చిపోతాడు. అంత మంచి కుటుంబంలో పుట్టి వెదా పళ్ళు చేసా కంటే నువ్వు చావడం మేలు. భరత్ వచ్చాడమ్మా? ప్రైవేట్కి వెళ్ళి ఉంటాడు మామయ్య గారు. ఈసారి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని 24 గంటలు చదువుతున్నాడు. ఆ పట్టుదలే కావాలమ్మా. వాడి మనసులోని విశ్వాసం, పట్టుదల వాడి కళ్ళల్లోనే కనిపిస్తోంది చూసావా. వాడు పెద్దయ్యాక దేశమంతా వాడి పేరు వినిపించాలి. వినిపిస్తుంది, వినిపిస్తుంది. మెధావపాలు చేస్తూ ఉంటే తాతాజీ గారు ఏం చెప్పమంటారు? మీ భరత్ స్కూల్కి వచ్చి 20 రోజులైంది, పైగా స్కూల్కి వచ్చే పిల్లల్ని తలబాగ కొడతానని బెదిరించి ఇంకో చూడండి తెలుగు పుస్తకాల్లో ఏం చేశాడు. ఈ పని భరత్ చేశాడా? చూస్తే ఇంకా తెలుస్తాయి. జానకమ్మ ఇప్పుడు అదుపులో పెట్టుకోకపోతే రేపు జీవితాంతం ఏడవాలమ్మా.
చెట్ల కింద చేరి బీడీలు తాగుతూ జూరం ఆడుతున్నాడు. నమస్కారం అండి. రెండు రోజుల క్రితం ఇదేదో పళ్ళెం నా దగ్గర పెట్టి ఖర్చుల కోసం సొమ్మట్టుకెళ్ళాడండి. అది పళ్ళెం కాదు శెట్టి గారు, స్వాతంత్ర సమర యోధులు తాతాజీ గారికి ఇచ్చిన తామ్రపత్రం. యశోద, ఈ దేశం కోసం ఆస్తిని జీవితాన్ని నేను ప్రాణాల్ని నా కొడుకు త్యాగం చేశాం. అటువంటి వంశంలో పుట్టిన భరత్ నా తామ్రపత్రాన్ని తాకట్టు పెట్టాడు. వాడు గాంధీ కావాలని కోరుకున్నాను, కానీ ఘాట్సే కాకూడదు. నాది దేశభక్తుల వంశంగానే మిగిలిపోవాలి. దేశానికి గూండాలను, దోపిడీగాళ్లను అందించే వంశంగా మిగిలిపోవటానికి వీల్లేదు. అహింసతో తెచ్చుకున్న స్వరాజ్యాన్ని హింసతో నాశనం చేసే యువతరానికి నా మనవడు వారసుడు కావటానికి వీల్లేదు. వాడు భగత్ సింగ్ కావాలి, చంద్రశేఖర్ ఆజాద్ కావాలి, అల్లూరి నేత. మా సొమ్ము కాజేసి వెళ్తావా? మరి మా తాత ముసలవాడు పోకుండా ఉంటాడా? ఆడు ఏదో పరిస్థితి కాదు. ఈ రోజు నుంచి నువ్వు సత్యం అనుకుంటాను. నేను బ్రతికుంటుగానే కళ్ళపడద్దు. మళ్ళీ దిగింది, ఏడాది కూడా వచ్చి సాగదు. అయ్యా ధర్మం బాబు. ధర్మం? నువ్వు చేయి, నేను తీసుకుంటా. ఆ ఏంటయ్యా, నీకు ధర్మం చేయాలంటే నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలా? పొద్దునే తగిన కాఫీ అనవసరంగా అరిగిపోద్దా? డబ్బాలో ఉన్న బియ్యం చేత్తో పట్టుకోవాలా? పట్టుకుంటే చేతులు అరిగిపోతాయా? ఆ బియ్యం పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటూ రావాలా? కాళ్ళు అరిగిపోతాయా? ఈ నష్టం నువ్వు భరించగలిగితే నీకు ధర్మం చేయడానికి నేను సిద్ధం. వద్దులే బాబు, ఇన్ని మాటలు చెప్పినందుకు నా నాలుగు అరిగిపోయిందని నా బొచ్చి లాక్కున్నా లాక్కోగలరు. నాలుగు అరిగిపోయిన సంగతి మర్చిపోయింది, ఏదైనా పడేసిపో. బంగారయ్యా, బంగారయ్యా నీళ్ళలో పడ్డాడయ్యా. పడ్డాడా? దరిద్రం దొరికింది, 80 కోట్ల మందిలో కూడా పోయాడు. పడింది మీ వాడనయ్యా. లక్ష్మి ప్రసాద్, లక్ష్మి ప్రసాద్, వాడు నీళ్ళలో పడి మునిగిపోతుంటే ఈ కుర్రాడే ధైర్యం చేసి కాపాడాడయ్యా. బాబు ఒక్కగానొక్క బిడ్డ ఆయన్ని కాపాడా, ఏమిస్తే నీ అప్పు తీరద్దయ్యా. ఏ పట్టుకో. ఇదిగో ఈ రూపాయికి జేబు నిండా బట్టలు వస్తాయి, రోజంతా ఎకరేసుకుంటూ తిను. ఏనన్నా జిడ్డు? జిడ్డే? అవును పరమ జిడ్డు. రూపాయి ఇస్తావా? నేనన్నా అడుగు తినేవాళ్ళ కనిపిస్తున్నానా జిడ్డు? 500 పడే. 500? ఇలాంటివి 500? అవును 500 కంటే 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా విసిరేస్తా. నువ్వు విసిరేస్తే నేను ఏరుకుంటాను. ఇదిగో ఇక్కడ రొట్టెలాక, ఇక్కడ చిన్న మీద ఉంటుంది, ఇక్కడ ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు,
అక్కడికని తగిలింది అనుకో మనిషి చచ్చిపోతాడు. అసలు నీకు మెదడు ఉందా? ఉంటే నా బిడ్డ మీద వ్యాపారం చేస్తావా? నీకు ఒక్క కాని ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకో. ఏం చేస్తానా? రేపు నీ కొడుకు నాకు దొరకపోడా, దొరికిన వెన్నే మడికి పెద్ద బండరే కట్టి ఎత్తి నీళ్ళ పడేస్తా, లెక్క సరిపోద్ది. ఒరే నాయనా, బంగారు కొండ ఆగరా నాయనా, అక్కిపుల ఇవ్వరా అంటే అమెరికా రాసిస్తావని అడిగేటంత గొప్ప మనసురా నీది. నాయనా, ఈ ఏరియాలో ఇంకెవరికి సాయం చేయకనైనా నీకు ఇస్తా ఇస్తా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. నా దగ్గరే లక్ష్మిని లాక్కున్నాడంటే అమ్మో, వీడు సామాన్యుడు కాదు, ముండివాడు రాజు కంటే బలవంతుడు. ఆయన్ని పట్టుకుని బొట్టలో వేసుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. విడిగా నైనా, ఎక్కడుంటున్నావురా? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నా. రే రే రే, ఏం తెలివితేటలరా, నీ 500 నా జేబులో పడా. అవును, గాలికి నువ్వు అటు ఇటు తిరగడం ఎందుకు? ఈ కాలనీ నాది, రేపటి నుంచి నాతోనే ఉండు. నన్ను ఎత్తుకో. ఎందుకు? నా బరువు బాధ్యతలన్నీ నీవేగా. రే 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 రే, నీ ఆనందం అంగట్లో అమ్మ పొట్ట నలిగిపోతుందిరా. ఎంచరా ఇంచు. మోసింది నేనైతే, నువ్వయస్ పడతావేంటి చుట్టూ? అబ్బు, 2 బస్తాల రూపాయల బిళ్ళంత బరువు ఉన్నావు. ఇదిగో జుట్టు, మన ఖాళీలో వసూలు చేసిన అద్దె మొత్తం 30,50 లెక్కెట్టుకో. ఈ బంగారు లెక్కెట్టుకోడ్రా, బరువే. అవును, 2 తగ్గేయండి. బ్యాంకు కట్టల్లోనే తగ్గుతున్నాయి, అందుకే నేను బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయలేదు. రే, నాకు తెలుసురా, ఆ పేపర్ పిల్ల అదే స్వాతి. ఈ నెల అద్దె కూడా తుస్సు అనిపించుంటుంది. ఏమని అడిగేవనుకో, దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు అని ఉపన్యాసం ఇస్తుంది. కొంపదీసా పిల్ల ఇష్టైనా నేను కష్టాలు పెడుతుంది. ఆ పిల్ల నోరు తెరిచిందంటే డప్పు డగడంగడంగనక్క వాయించేస్తుంది. ఆ పిల్ల వాయించడం సరే, అద్దె కోసం అందరినీ డవాయిం చేస్తావు, మరి ఆ పిల్ల దగ్గర ఏమిట్రా రబ్బర్లా మెత్తబడిపోతున్నావు? ఏమన్నా లైన్ లో పడ్డావా? ఇదిగో జిడ్డు, మనకు తెలిసింది సింగిల్ టీ, జెండా వరకు బీడి అంతే. సలామాలేకుం బంగారయ్య భాయ్, ఈ సంవత్సరం శ్రీరామనవమికి వడపప్పు పానకం ఖర్చు మీదే. అరే రహీం భాయ్, అసలు దేవుడికి వడపప్పు నైవేద్యం పెడితే వాతం, పానకం నైవేద్యం పెడితే జలుబు, అందుకని 50 పైసలు. బిడికి ఈ 50 పైసలు పెట్టి మర్మరాలు కొని మర్మరాల నైవేద్యం పెట్టు, దేవుడికి ఆరోగ్యం. రామ్ రామ్. క్యా హై అల్లా రామ్. జిడ్డు, పోయేటప్పుడు కట్టుకుపోతావా? స్వర్గంలో దుకాణం పెట్టి వడ్డీకి తిప్పుతాను రా, నా డబ్బు నా ఇష్టం. సరే గాని ఈ నెల నా పోలీసు మామూలు పడే. రే, ప్రతి నెల అద్దె వసూలు చేసుకొచ్చి పోలీసు మామూలు పట్టుకుపోతా ఉంటావు. తిండి నాది, బట్ట నాది, నిద్రపోయే మంచం నాది, పళ్ళు తోముకునే పేస్ట్ నాది, ఒళ్ళు రుద్దుకునే సబ్బు నాది, చివరకు నువ్వు దమ్ము కొట్టే బీడీ నాది. అయినా డబ్బంతా ఏం చేస్తున్నావురా? అయినా ఈ దరిద్రపు గడ్డం తీయ్యో, గుడ్డలా మంచి వేసుకో, ఎప్పుడు చూడు ఆ కుక్కి మంచం, ఆ టీ కొట్టు. రే, జీవితం అన్నాక అనుభవించాలిరా, ఇందాక చూసావు కదా, అలాగ కనీసం దాన ధర్మాలు చేయాలిరా. ఇదిగో జుడ్డు, జిడ్డు అను బడ్డు అను నేనే ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు, పెద్ద బండరాయి, ఆ రాయికు తాడు, తాడుకు నీ కొడుకు, పెద్ద బావి, బుడి. అబ్బా, ఈ మేకొకటి దొరికిందిరా కొట్టడానికి. ఇక్కడ ఇక్కడ కొట్టకూడదు, ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, ఇది దాని జంక్షన్ బాక్స్ అంటారు, అక్కడ కొడితే మనిషి చచ్చిపోతాడు. నాకు తెలుసు, ఇంతప్పటి నుంచి కొడుతున్నాను. నువ్వు చచ్చావా? నువ్వు చచ్చినా చచ్చావు, నన్ను మాత్రం చచ్చుతున్నావు. పడు మూసుకో. 700 తీసుకో. నా అన్న వీడొకడు డబ్బు కనపడగానే డింగుమంటూ ప్రత్యక్షం అవుతాడు. జిడ్డు, కుర్రాడు కదా, ఏదో ఖర్చులుంటాయి, ఇచ్చి. నువ్వేం డోలు కొట్టక్కర్లేదు, మాకు తెలుసు. వందేనా? సోకులు చేసుకుంటూ మోటార్ సైకిల్ మీద డ్రూర్ అంటూ తిరగడం కాదు, కష్టపడి సంపాదించి తెలుస్తుంది. 100 అంట 100, 100 అంటే 10,000 పైసలు. చూడు, ఇవన్నీ మమత నాకు రాసినవి. ఒక గ్రీటింగ్ ఖరీదు ఎంతో తెలుసా? 50 రూపాయలు. ఆ అమ్మాయి నా బర్త్డేకి 25,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఈ రోజు అమ్మాయి బర్త్డే, ఈ 100 రూపాయలు తీసుకెళ్తే ఎంత చీప్ గా ఉంటుందన్నయ్య. నువ్వు లవ్ లో పడి పెద్ద మనిషి అయ్యామన్న సంగతి మీ జిడ్డు తండ్రికి తెలియదు పాపం. అన్నయ్య, ఎలాగైనా మంచి టైం చూసి నాన్నకి ఈ విషయం నువ్వే చెప్పాలి. అసలు మమత ఎవరో తెలుసా? సిటీలో పెద్ద బిల్డర్ శ్రీపతి, ఆయన కూతురే మమత. అడుక్కు తినేవాడికి కూడా 100 రూపాయలు భిక్షను ఇస్తుంది. అన్నయ్య, నా పరువు నువ్వే కాపాడాలి. నాన్నకు సబ్బు రాసి ఓ 5,000 పట్రా. 5,000? ప్లీజ్ ప్లీజ్. అమ్మా లక్ష్మీదేవి,
కుక్కను కొడితే రూపాయలు రాలుతాయంటారు. అటువంటి కుక్కను ఒక్కదాన్ని ప్రసాదించు తల్లి, నా పెళ్ళాన్ని పెందలాడే పంపించేశావు. అది బ్రతుకుంటే ఆడపిల్లను కరి ఉండేది, ఆడపిల్ల పుడితే నేను అయిపోయేవాణ్ణి తల్లి. నువ్వు నా ఇంటికి కోడలుగా వస్తే చాలు తల్లి. ఇదిగో ఈ కర్పూరమే కొబ్బరికాయ అనుకోదల్లి, ఇదే అరటి పండు అనుకోదల్లి, ఇదే పులిహోర అనుకోదల్లి, ఇదే చక్కెర పొంగలి అనుకోదల్లి. హారతి ఎక్కువసేపు తిప్పితే కళ్ళు మండుతాయని ఆర్పేశాను తల్లి. అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు తల్లి. దీన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద కటాక్షాన్ని మాత్రం తగ్గించొద్దు తల్లి. నా డబ్బు మీద చూపు పడ్డవాడి కళ్ళు పోవాలి తల్లి, చేతులు పడితే వాడికి పక్షవాతం రావాలి తల్లి. ఓం ఓ లక్ష్మి నా లక్ష్మి, నా లక్ష్మి ఓ లక్ష్మి. ఎదురుంటి వాడి లక్ష్మి ఎగురుకుంటూరా, పక్కింటి వాడి లక్ష్మి పరిగెత్తుకుంటూరా, అందరి ఇంట్లో లక్ష్మి నా ఇంటికిరా. అమ్మో దొంగతనం చేసావా? నీ జేబు నువ్వు కొట్టుకుంటే దొంగతనం ఎలా అవుతుంది? నాన్నకు తెలిస్తే లక్ష్మి అరిగి తరిగి అలిగిపోతుందని మీ అయ్య నోట్ లెక్క పెట్టాడు. కడప కర్నూలు అనంతపురం సమస్యల కంగారు పడకు. ఇదిగో నీళ్ళెవరి దగ్గరికి వెళ్ళు. నువ్వు కూడా పార్టీకి రాని. నేనా? ఎంగిల్ బీడి సింగిల్ టీ గాని నాకెందుకు చెప్పు. అదేం కుదరదు, నా బట్టలు వేసుకో. కొంచెం సెక్సీగా తయారు. సెక్సీగా అంటే డ్రైరే బెటర్. అబ్బా ముందు చైన. సరే నాకెందుకు ఏమి? టీనేజీ స్వీటీ బ్యూటీ రమ్మన్నే, దానిమ్మ టూటీ ఫ్రూటీ ఇమ్మన్నే, కౌగిట్ల పోట పోటి కమ్మన్నే, తేనె ముద్దిమ్మన్నే. ఎల్కేజీ డ్రెస్సుల్లోని యవ్వనం తొక్కాలి అంటున్నది తందనం, సై అంటూ చెత్త నీకే స్వాగతం, తోకితే తగిత చుమ్మా చుమ్మా చురుక్కు మంది సున్న నడుమే తడుక్కు మంది, ఉమ్మా ఊపే హుషారు గుంది, బొమ్మ పరుసు కసక్కుతోంది, బుద్ధొచ్చే బేబీ కాబోయే బేబీ పాడన లల్లబి. లవ్ 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 బాబ లవ్, లవ్ 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 బాబ లవ్. నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నావు, చూస్తున్నావు చూస్తున్నావు. ఏంటి నీకేమో 50 నాకా 20, ఓల్డేజ్ లోనా ఓల్డేజ్ పెరిగి లైన్ వేసాబట్టే. 1/2 అందం జం జం గున్న దప్ప, డప్పు డుప్పు ఉన్న దప్ప, వయసే ఇబ్బంది పొడుగు బాగున్నావై ఓకే చేశానబ్బా, పై పైకొచ్చి సై సై అన్న ఇరుకున పడలేనబ్బా. ఓయ్ చిత్తూరి వాణ్ణే చిక్కేది లేదే ఈడు తేడా కదే, నీతోనే రాలేనే నీ జోడి కాలేనే. ఓల్డేజ్ 1/2 కాలే మే నా రూటే వెర్రెన్నే.
వద్దన్న కొద్ది ఏసి ఊపు తెచ్చావు నా ఒంటికి. నాకు కిక్కెక్కి నాదో నీకు దిమ్మ తిరిగే నుమ్ము పొద్దులు. హై హంబక్కు బ్యూటీ అయితక్క ఆపు దిక్కర్రే పొద్దిక. నీ జోరు యమబోరు ఇక చాలు నకరాలు. ఓసోసి ఆంటీ నాతో ఏంటి నీకేమో 50 నాక 20. ఓల్టేజీలోన ఓల్టేజీ పెరిగి లైన్ వేసా బట్టే 1/2 కాల్వే మే నా రూటే వేరేనే. 1/2 కాల్వే మే నా రూటే వేరేనే. నమస్కారం. మేమంతా సూర్య ఫైవ్ స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకుని ఉంటున్నామమ్మా. కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ గా ఉంటుందని మమ్మల్ని ఏపడని చూస్తున్నారమ్మా. ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి, అధికార పార్టీ మంత్రి సంతోషం, ప్రతిపక్ష నాయకుడు ఆవులయ్య. అవునా? అవునమ్మా, అందుకే భయపడుతున్నాం. భయపడే వాళ్ళు హక్కుల్ని సాధించలేరు. వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నాళ్ళమ్మా. మీ కడుపు మంట వాటికంటే శక్తి గలదే. మా పత్రికతో మీ తరఫు నేను పోరాడతాను. మీకు జరుగుతున్న అన్యాయాలు, వాటి వెనుకున్న నాయకుల పేర్లు పేపర్కి ఎక్కిస్తాను. వాళ్ళ అధికారపు నిషేధించుతాను. నీ డప్పు సౌండ్కు ఆల్ ఇండియా అదుర్స్, ఆల్ ఇండియా ఒణుక్స్. పేపర్ను పట్టలం కట్టే శంఖం టైప్లో ఊత్తే భం 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 సౌండ్ కాదు వచ్చేది, తుస్సు తుర్రు. పత్రికలనగా పొట్లములో కట్టుకున్నటకు కిలో 5 రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పరికవచ్చును. వాటిని అడ్డం పెట్టుకుని చైతన్యం తెచ్చే రోజులు పోయాయి. ఒకప్పుడు ఫిరంగులు, కానీ ఇప్పుడు ఫ్రీగా రంగులు మారుస్తూ హెడ్లైన్ నాయకులు హెడ్డింగ్లు పెట్టి నీవే పిచ్చి ఆలోచనలో. పత్రికల శక్తి నీకు తెలీదు. ప్రజా ఉద్యమాలకి ఊపిరి పోసేది పత్రిక. ప్రభుత్వాల్ని కూల్చాలన్నా, సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి ఈనాడు ఒక్క పేపర్కే ఉంది. ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక. అబ్బో, బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్ దిగినోడికి చెప్పు. నీ పత్రిక ఏ సింహాసనం కదిలించింది? నీ పత్రికల కంటే ముందు ఈ దేశంలో భగవద్గీత, రామాయణం, ఖురాన్లో ఉన్నాయి. వాటిని చదివి నిద్రలేమని జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా? అరగంట సేపు అల్లూరి సీతారామరాజును గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అని అడిగే జనాన్ని పోనీ నిద్రపోనీ సంవత్సరాలుగా నిద్రపోనీ. నిద్రపోతున్నది జనం కాదు, నీలాంటి వాళ్ళు. తెలివిండి 10 మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు. నీకు చేతనైతే నువ్వు నిద్రలే, వీళ్ళకు అండగా నిలబడు, వీళ్ళలో చైతన్యం తీసుకురా. అమ్మో, డప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి. నిద్రలేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళను కాదు. వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి? ఎన్నికల వాగ్దానాలు విని ముద్రేసి మందేసి పడిపోతారు. ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో, వెళ్లేది ఏ పార్టీ మీటింగ్కో వారికే తెలియదు. 10 రూపాయల కిరాయి ఇస్తే చాలు లారీలు ఎక్కుతారు, పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు. బట్టతల మీద జుట్టు రప్పించగలం, తీవ్రవాదులకు బౌద్ధమతం చెప్పగలం, నాస్తికుల చేత హరిరాం భజన చేయించగలం. అంతేగాని జీవితంలో వీళ్ళను బాగు చేయలేం, చచ్చినా బాగు చేయలేం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా అడగడంగడంగనక్క. దొరికినా ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం? గానీ ముందు ఒక ప్లేట్ పకోడీ కొట్టించవయ్యా. కంగారు పడతావంటి తిరుపతి 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 రేణిగుంట పక్కన. రేణిగుంట పక్కన? అవరే, నువ్వు చెప్పబోతామా తెలీదు. గరెట తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. పిచ్చి పిచ్చి వేషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నారా తిరుపతి? ఏంటంటే ఎక్కడ తెచ్చావురా? అమ్మగారు పిడిపికి తోటి వెళ్ళాను. అదే తిరగల్ పిడి తిరగల పిడి. ఏమండే, ఇన్నాళ్ళ నుంచి డబల్ డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా, జీతం ఎత్తుక పోలేరా? చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా. రే, మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్నేస్తాను రా. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నీ నెల జీతం పెంచుతాను. తప్పుడు సమాధానం చెప్పావనుకో నెల జీతం కట్. అయ్యి బాబాయ్, ఎవరు మొగం చూసానేమో. అడగండి, జాగ్రత్తగా విను. ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది, దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది. ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాలింది, గాంధీ గారి తల మీద వాళ్ళ. ఎందువల్ల?
ఏముందంటే గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు, వాళ్ళతే కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలైంది. అక్కడే అక్కడే కళాయిలో కాలేశావు. ఇది మీరు చెప్పండి చూద్దాం. గాంధీ గారి చేతిలో కర్రుంది కాబట్టి నీ నెల జీతం కట్టు, చూసుకో, పని చూసుకో. గురుగారు గురుగారు, నెల జీతం ఎట్టకు పోయింది, కనీసం అప్పని ఇప్పిస్తాను, ఇంటికి పంపించుకోవాలి. అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వనురా, అనవసరంగా రూపాయి అప్పివ్వను, అనవసరంగా ఒక అప్పుటి అరువు పోయాను. బాబు నిన్నే బాబు. ఏంటి బాబు? అరడాసన ఇడ్లీ, అరకేజీ ఉప్మా, పెద్ద పెసర, మిని మినప, పట్టుకురా బాబు. అలాగే డబ్బులు. డబ్బులు డబ్బులా? లక్ష్మీ సరస్వతులు, అక్క చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి, పట్టుకురా బాబు. అరే అరకేం కావాలి చూడు, శుభ్రంగా తిన్నావు కదా. డబ్బులు బాబు. డబ్బులా? బిల్లు ఎంత బాబు? 30 రూపాయలు అండి. 30 రూపాయలు? 30,000 రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను పిచ్చివాడు. సరస్వతి? అవును. ఆవిడెవరు? ప్రకృతి కవిత. గాలి వీచును, గాలి వీచును, ఓహో, చెట్లు పూయును, చెట్లు పూయును, అయ్య బాబాయ్, నిప్పు కాలును, నిప్పు కాలును, నదులలో, ఎందులో? నదులలో నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండును, నీరు ఉండు. అరే నల్లోడా ఇట్రారా. ఏంటండి గురుగారు, ఇది నీకు ఎంతకాలం నుంచి తెలుసురా? అలా కాలం నుంచి తెలుసు గురుగారు. మరి నాకు ఎందుకు చెప్పలేదురా? మరే మళ్ళీ నా పిడి ఊడిపోయింది. తిరుపతి అది తల కొట్టుకుంటున్నారు, నా పిడి ఊడిపోయింది, ఎవరు బిగిస్తారు? నేను ఉత్తరాన్ని ఉండడే చంపుతాను. నువ్వు పదవే పదా, సరిగ్గా సమయానికి వస్తుంది చదువుతి. నీ చేతనేమైతే చివరికైనా నేను రావాల్సిందే. అమ్మా సీత, మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా, ఓ బింద పట్టుకోనా? అలాగే అక్క. సీత, పిల్లలు స్కూల్కి అర్జెంట్గా పంపించాలి, ఓ బిందు నేను పట్టుకోనా? అలాగే. భరతను చదివావా? దొంగలూరు రైలు ఇంజనీర్ కొట్టేశారట. రైల్వేలు ప్రజల ఆస్తులు అని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చుంటారు, దాని దొంగలు చదివి ఉంటారు, కాజేశారు. నో తప్పు. సలామాలేకం భాయ్. సాదాబర్ సాదాబర్. నమస్తే. ఏం సీత, బొమ్మల బిజినెస్ ఎలా ఉంది? బాగానే ఉంది, మీరు పట్టుకోండి. నేను బకెట్ పెట్టగానే నీళ్ళు ఆగిపోయాయి. సిటీలో నీళ్ళ సమస్య మీద పేపర్లో రాస్తాను. తారాయి వద్దని మీ ఆడాలు గొడవ చేస్తారా? మేము నీళ్లు లేకుండా చేశాం, లంగాలు కాదు రిబ్బన్లు ఉతుక్కోవడానికి కూడా లేకుండా చేస్తాం. అమ్మా అమ్మా, ఆకలిస్తుంది, అన్నం పెట్టవా? మనిషి నిద్ర లేచి పళ్ళు తోమగానే కూడో కూడు కూడు అని అరుస్తాడు, గాని పేపరో పేపర్ పేపర్ అంటాడా? కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు, గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా? చీకటి పడ్డాక పెళ్ళమో పెళ్ళం పెళ్ళం అని అరుస్తాడు, పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు, గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా. ఏ మంచి మనిషి, నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా. ఇంకా నయం, కుక్కకు సంగీతం, పందికు పరిశుభ్రత, గాడిదకు డాన్స్ నేర్పడం లేదు. నోరు దురదగా ఉంటే గోక్కోవడానికి కుదరదని వాగుతా అంతే. భరత్, నీవి మాటలు కావు, తుపాకీ తూటాలు. ఆ మాటల్లోని భావాల్లో అగ్నికణాలుంటాయి. నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికలు అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి. అమ్మో, నీ డప్పు వాయింపుడు ఆపు తల్లి. మంచి సీన్ టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు. చంపేస్తుంది, మా అమ్మని కాపాడు, నీకు దండం పెడతాను, మా అమ్మని కాపాడు, మా అమ్మని కాపాడు. చూడు, ఈరోజు నాకు దండం పెట్టావు, వెళతాను కాపాడుతాను. రేపేంటి, కొట్టినప్పుడల్లా మీ అమ్మని ఎవరొచ్చి కాపాడతారు? అందుకని మీ అమ్మ నువ్వే కాపాడుకో. నేనా? నేను చిన్నాని కదా. ఎలా? నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బ్ పగలగొట్టావా? పగలగొట్టాను. ఇంక లేట్ అనుకో, మీ అమ్మను తలుచుకో, రాయి తీసుకో, ఆ రాక్షసి తల ఎలక్ట్రిక్ బల్బ్ అనుకో, గురువు చూసి పట్టును కొట్టు. వెళ్ళు వెళ్ళు. అమ్మా
కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి. ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకిలా మంచం మీద టీకొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు? ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసిపారేస్తావు. నువ్వు నిద్రలే, నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు. అమ్మో, నిద్రలేపు నిద్రలేపుని డబ్బు వాయించుకు భారతనారి, నన్ను వదిలేయి. బ్రెడ్డు బెడ్ తప్ప నాకేమీ తెలియదు. నీకు దండం పెడతాను. గాంధీ బోస్ లెవెల్కు వెళ్ళాలని నాకు లేదు. తొందరపడాలి, ఎవరికి వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు. కాకులేసి రెట్ట దుర్చుకుంటూ బ్రతకాలి. నీ కాళ్ళ దండం పెడతాను. పిచ్చి పట్టిందా? ఇదెక్కడ డప్పురా బాబు, సొసైటీ నన్ను బాగు చేయమంటుంది. చీపురు పెనాయిలో పెట్టి కడగడానికి అదేమైనా కక్కస్ దొడ్డే. సర్కస్ కంపెనీ గాని ప్రశాంతంగా బ్రెడ్ తిని టీదానే. డాడీ డాడీ, ఏంటి హాల్లో పడుకుని పాడి కళ్ళు కంటున్నావా? కళ కళేనమ్మా, తాజ్మహల్ లేదు తాజ్మహల్, ఉన్నట్టుండి కూలిపోయింట. మళ్ళీ కట్టడానికి 320 కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చిందమ్మా. కాంట్రాక్ట్ పేపర్ మీద సంతకం పెడుతున్నాను, మధ్యలో లేపేసావమ్మా. నీకెప్పుడు కాంట్రాక్ట్ల గొడవే, కానీ కన్న కూతురు గొడవ అక్కర్లేదా? అర్థమైంది, నా చిట్టి తల్లికి పాకెట్ మనీ కావాలి అంతే కదా. అవతల బ్రిడ్జీలు కూలిపోతూ ఉండాలి, కానీ మీ డాడీ 2 చేతులతో సంపాదిస్తాడు, నువ్వు 2 చేతులతో ఖర్చు పెట్టు. ఇక బీరాతాల జీవులు తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టు. సో స్వీట్ డాడ్. హలో హలో, ఎవరు? నేనయ్యా, మంత్రి సంతోషాన్ని. సంతోషమా? ఫోన్లో ఏడుపు వినిపిస్తోందంటయ్యా. ఏడుపా వినిపించిందా? మున్సిపాలిటీ అంతా కంగారు, జిల్లా పరిషత్ అంతా దడ, నియోజకవర్గం అంతా ఏడుపు, ఇండియా అంతా చెమట. అంతే, శ్రీలంక అంత మెదడు కూడా లేనివాడికి అంతే. ఇక రాజకీయాల్లో టోపీ పెట్టుకోవడానికి బొర్రు ఉంటే చాలయ్యా. కామెడీల తర్వాత కానీ ఇవాళ పేపర్ చూసావా? మన హోటల్ పక్కన ఉన్న గొడిసెలు మన బతుకులు పేపర్లోకి ఎక్కినాయి. నీ ఫోటో నా ఫోటో మన ఆవులే ఫోటో పెంట పేజీలో ఏసీ ఏకి కుమ్మి కొలబొడిచారు. ఎవరా మ్యాటర్ రాసింది? ఎవరా? ఆ పేపర్ పిల్ల స్వాతి. పేపర్ చూసి పెద్ద మంత్రి ఫోన్ చేసి తిట్టిన తిట్లకే నా పంచి చినిగిపోయింది అనుకో. ఇదిగో ఈ విషయం గబ్బు పట్టక ముందలే ఆ గుడిసెలు ఖాళీ చేయించకపోతే మనం గబ్బు పట్టిపోతాం. అబ్బా, రోడ్డకి ఫైటింగ్ చేయడానికి మనకు స్టేటస్ లెవెల్ ఏడిసింది కదా. అవన్నీ ఆలోచించేనయ్యా నీకు ఫోన్ చేస్తుందే. అపోజిషన్ లీడర్ ఆవులయ్యకి మంచి ఫ్రెండు, మనల్ని ఆదుకునే దమ్మున్నోడు ఆ ఖాళీగాడు ఒక్కడే. మద్దళ్లతో చాలా మంచి బిల్డింగ్ కట్టారే. మంత్రులు పోలీసు వాళ్ళు మనోళ్ళైతే మద్దళ్ళంత మంచి వ్యాపారం మరొకలేదు. చూశారా కాళీబావ మగతనం సైజుల వారీగా ఎలా పెరిగిపోయిందో? ప్యాంటు పొడుగును బట్టి మగాడు కాదు, చేసే పని బట్టి మగాడు అన్నారు. ఇదిగో 1960లో కాళీబావ ఈ కత్తితోనే ఫస్ట్ టైం మద్ర చేశాడు. అప్పుడు నేను ఇంకా రాజకీయాల్లోకి రాలా. అవును, బెజవాడలో బజ్జీలు అమ్మేవాడి. ఇదిగో 1965లో ఈ గొడ్డలతోనే కాళీబావ నలుగురిని. ఆ పోలీసులు వస్తేంటి? అదే, అదో ఫ్లాష్ బ్యాక్. 1970లో ఎస్పీ రాఘవరావు అని అబ్బో తెగనీలిగే వాళ్లే. ఆ రోజుల్లో ఓ మంత్రి గారి అబ్బాయి ఓ అమ్మాయిని మార్భంగం చేశాడు. ఆ అబ్బాయిని ఇదిగో ఈ ఎస్పీ గారి అరెస్ట్ చేశాడు. దాంతో ఏం చేయాలో తోచగా మంత్రి గారు కాళీబావకి జై అన్నాడు, కాళీబావ సై అన్నాడు. పట్టపగలు నడి రోడ్డు మీద ఆ ఎస్పీని చంపి ఆటోలో నేరుగా మంత్రి గారింటికి వెళ్లి ఆ నెత్తురు బట్టలు విప్పేసి మంత్రి గారి ఖద్దరు బట్టలు వేసుకుని జామ్మంటూ బయటకు వచ్చేశాడు. అంతే, అప్పటి నుంచి కాళీబావ పలుకుపడి జాలిం లోషన కూడాల్లో గానే తామరలాగే ఇలాగే జామ్మంటూ పెరిగిపోయింది. చాలా పెద్దదే, నరకడానికి టైం పట్టిందా? మెడకి కొవ్వు బాగా ఉంది సార్, అందుకే తీసేసింది. ఎమ్మెల్యే సింహాద్రి తల తెలుసు బావా? సౌండ్ తగ్గించు. తెలుసు బావా, నిన్ననే తెలిసింది. ప్రతాడు సొంత పార్టీ పెట్టుకుంటూ పోతే అట్ట. బరే 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 బరే, కంగారులో నమస్కారం పెట్టవే మర్చిపోయాను. నమస్కారం బావా. ఏ పొజిషన్ పార్టీ లీడరు, అపోజిషన్ పార్టీ లీడరు ఏదో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు. అరే ఎలా చెప్పారు, బ్యాడ్ స్పెల్ వచ్చిందా? చూసారా కాళీబావ ఎంత బాగా వాసన పీల్చారో. వాసన పీల్చేది కుక్క, ఓవర్ డైలాగ్ వద్దు. చెప్పండి. ఆయన ప్రముఖ బిల్డర్ శ్రీపతి గారు. నమస్కారం అండి. హలో, రాజకీయం వ్యాపారం కలిసి వచ్చిందంటే ఏదో గడబిడ ఉన్నట్టే. అదే అదేం కాదు, సిటీలో మా ఫైవ్ స్టార్ హోటల్ తెలుసుగా, దాని పక్కన. సౌండ్, మా హోటల్ కాంపౌండ్ వాళ్ళని అనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసుకుని కూలి విధాలు గుడిసెలు వేసేసుకున్నారండి. వాళ్ళ వల్ల ఒకటే న్యూసెన్స్, డబ్బిస్తా ఉన్నాం ఖాళీ చేయరు, గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం భయపడరు. వాళ్ళ వల్ల మా హోటల్ బిజినెస్ దెబ్బతింటోంది కనుక మీరు కొంచెం. అర్థమైంది,
వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం మేడం. చేతులు బ్యాలెన్స్ పెట్టారన్నమాట పాపం. అన్యాయం నిద్ర లేపాలని ఏదో రాశావు. పెన్నుంది కదా, కానీ నిద్ర లేచింది ఎవరు? అన్యాయం చేసేవాళ్ళు. ఓహో, మున్సిపాలిటీ వారి ఆసుపత్రి. చెక్క బల్ల అది పడకుండా ఇటుక రాళ్ళు. దోవలు దోవలు. ఇదిగో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇలా ఇలా కొట్టారనుకో. మ్యూజిక్ తాళజ్ఞానం. ఇళయరాజా బొప్పిలహర్లు ఎవరికి వెళ్ళిపోవచ్చు? ఇదిగో ఇక్కడ జరిగే అన్యాయాలు అక్రమాలు ఆవేశం కొద్దీ మళ్ళీ పేపర్కి ఎక్కించామనుకో అంతే. వీరోజు చాలా మంది కడుపులో పోస్తారు, కలరా వచ్చిందని పొట్ట ఆపరేషన్ చేస్తారు, మూత్రపిండాలు కాజేస్తారు. ఇవన్నీ మానేసి అప్పడాలు ఆవకాయ పెరగడం వచ్చా? వస్తే బిజినెస్ ఓపెన్ చేయి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఇక్కడికి వచ్చింది నేను ఎలా ఉన్నానో చూడ్డానికా, ఎగతాళి చేయడానికా? పెన్ను గన్ను కాదు అని చెప్పడానికి వచ్చాను. ఆ ఫైవ్ స్టార్ హోటల్ పక్కన మురికిపేట నీ కృషి వల్ల క్లీన్ గా ఉంది. ఓ అరడజన కుక్కలు, 10-11 పందులు ఫ్యామిలీస్ పెట్టాయి. మంచి ప్లేస్ చూపించినందుకు అవి నీకు థ్యాంక్స్ చెప్పన్నాయి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? నీకు తెలిస్తే చాలు. అరే అదేంట నిలబడ్డావు, రా కూర్చో, అసలు విషయం చెప్పు. యాక్చువల్లీ ది ప్రాబ్లమ్ ఈజ్ చెప్పు. ది ప్రాబ్లమ్ ఈజ్ తెలుగులో మాట్లాడు. అసలు విషయం ఏమిటంటే వీడెవరు ఊటికి వెళ్ళింది, వీడు అక్కడికి వెళ్ళాలి. వయసు వచ్చిన బడ్డలు కదా అందుకని. అర్థమైంది, మీరు వచ్చింది అద్దె కోసం అంతేగా? అద్దె పదవులు పోయిన మంత్రులే కొంపల లక్షల్లో అద్దెలు బాకీలు ఉన్నారు. పాపం నువ్వెంత తీసుకోండి తీసుకోండి పళ్ళు తీసుకో. డబ్బు కోసం వచ్చి మళ్ళీ ఇవెందుకు? నువ్వేమో 3 సంవత్సరాలు అద్దె బాకీ. ఈ హాస్పిటల్ లో పెట్టే తిండి తిని నువ్వు తొందరగా పైకి పోతావని మాకు భయంకరమైన నమ్మకం. అందుకని ఆ పళ్ళు తిని మా బాకీ మాకు ఇచ్చేస్తే మేము తొందరగా వెళ్ళిపోతాం. అయ్యో నేను ఈ స్థితిలో ఉంటే పోతానని అనుమానం, అద్దె పోతుందని భయం. ఇండియా పరిస్థితి అసలే బాగోలేదు. ఏ కాయలో ఏ బాంబు ఉందో తెలియదు. ఈ పేపర్ పులికి ప్రేమ తెలియదు, పెళ్లి తెలియదు, పువ్వులు వదలు పళ్ళు ఇస్తుంది. అన్నయ్య పాప మమత ఊటీలో నా కోసం. స్పీడ్ వద్దు, భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్నున్నాయో, డబ్బు సంపాదించడానికి బేవరస రూట్లన్నున్నాయి. అది చెప్తాను. 1 10 10 100 100 1000 చక్రం తిరుగుతుంది బాబు. అది పోతుంది బాబు. సంగతి ఇండియా ఇక్కడే ఉంటే రాంగ్ అడ్రస్ అంటే ఏంటి? అది పని మాట. మరి డబ్బు 11 మీద ఆగిపోతుంది. 12 మీద బాబు. అయ్యో 16 మీద ఆగిపోతుంది బాబు. బ్యాడ్ లక్ బాబు, నెక్స్ట్ టైం బెటర్ లక్ బాబు. కమన్ బాబు, డబ్బులు బాబు, డబ్బులు. నెక్స్ట్ టైం బాబు. ఏంట్రా గుడ్డి నాకుండే? అర్ధరాత్రికి గుడ్డు గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్ తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాది సింగిల్ కన్ కాదు, డబుల్ కన్ను కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్నులో ట్రబుల్ ఏదో ఉందిరా? ఒకటి కోటప్పకుండ చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం, అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంటి డాక్టర్, పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్. సార్ నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమైనా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా చేస్తున్నా. కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతున్నావు తిప్పుతున్నావు. ప్రసాద్ ఈ 500 4వ నెంబర్ మీద కట్టు, చక్రాన్ని తిప్పు. 4 మీద 500 500కింత 5000 ఇచ్చేయి. 5000కింత 50000 ప్రసాద్. 25వ నెంబర్ మీద 5000 కట్టు, చక్రాన్ని తిప్పు. 25 మీద 5000 50000 వచ్చేసింది అన్నయ్య. 50000 ఇచ్చేసేయి. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య. తమ్ముడు ఎవరి దగ్గరికి వెళ్ళిపో. ఓకే.
కురవని దిక్కుల్లోన పరిచిన పక్కే ఎక్కి ముద్దు ముద్దరేశాలంటే రాతిరంతా రంగుల్లోన రంగారంగ వైభోగాలేని బయట కూర్చున్నావు. నైనా రావణాసురా, తమ్ముడు విభీషణుడు ఎక్కడ? నైనా ఊటీ వెళ్ళాడు. పుష్పక విమానంలో వెళ్ళాడా? ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా? నైనా దేని మీద వెళితేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు. కోటీశ్వరుని కాదురా, మిత్ర కలిసి నన్ను రోడ్డీశ్వరుని చేస్తారు. నడుచుడు నడు నడు, నాకు 5000 రూపాయలు త్వర పెడతారా? నీ బొర్ర పెంచడానికి త్వర పెట్టు. ఉన్న బొర్ర చాలు. ఏయ్, నువ్వు నా మనసానికి పట్టిన నల్లివి. వాడు నా ఒంటి మీద వల్ల దోమ. మీరిద్దరు కలిసి నన్ను ఎత్తురు తాగుతారా? నడు జుడు నడు. మాట ఇప్పటికి ఆలస్యం అయిపోయిందిరా. ఒక్క నిమిషం కూడా నువ్వు నా కుంపడం ఉండడానికి వీలేదు. నడు జుడు. విన్నా, నాకు చెవులు లేవు, ఉన్నా వినపడవు, అవి చెడిపోయాయి. నడు నడు. అలైకుం సలాం. అలైకుం సలాం. ఏమిటి, భోజనం అయిందా? ఇవాళ ఏం వండి పెట్టారో నా బంగారు బావకి. నీ పెండ కొడుపా, ఇలా చిరాకు పడుతున్నావంటే పొట్ట ఖాళీ అన్నమాట. రెండు బన్నులు. నీ సంగతి నాకు తెలుసురా, నువ్వు ఆకలితో మలమల మాడి చస్తావు గానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు. వెనక మాటలు వెనుపొట్లు వద్దు. నేను బన్ను టీ అప్పడగను, కావాలంటే డబ్బు పెట్టుకునుకుంటాను. సరేనా, ఒక్క పొడు భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను. నీకోసం అన్నం తెచ్చాను. అమ్మ నీకోసం అన్నం పంపించింది. నువ్వు తిన్నావా? ఆ తిన్నా. ఒక ఆకలిని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు. వెళ్ళు, నువ్వు మీ అమ్మ తినండి. ఓ మాట అడగనా మావయ్య. ఏమన్నావు మావయ్య? మరిచిపోయిన మమతలు మమకారాలు
పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు. ఏంటడగలనుకున్నావు? మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా? చెబితే నాకు ఒక కథ చెప్పు. బ్రతకలేక చావటం, చావలేక బ్రతకటం, ఇంతకంటే కథలు లేవు. వెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మావయ్య, మా అమ్మను కాపాడవా? ఏ, ఒక్క రాత్రికి 1000 రూపాయలు వస్తుంటే చేయదా? పోవే, తీసుకెళ్ళండి. వేసాలున్న ప్రతివాడు మగాడు కాదు. వాడి నవ్వు చూసి భరించే కంటే 10 రూపాయలకు అమ్ముడుపోవడమే మంచిది. రారా, నేను నాశనం కావడం నీతో మొదలు పెడతాను. తప్పు లేవా? పర్వాలేదు, నేను నవ్వే నా కిరాయి అనుకుంటాను. కంటే కంటే నోరు, నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది. కాపాడండి, రక్షించండి. ఈరోజు నేను రక్షిస్తా, రేపు రేపెవరు వస్తారు నేను రక్షించడానికి? రక్షించండి రక్షించండి అని ఆరది చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా, చేరెప్పుడు ఓడుతుందా అని చూసే జనం ఉన్నారు, కానీ కాపాడడానికి ఎవరు రారు. అది అది ఇండియా టుడే. ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినా, కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు. మార్కెట్లో పంచదారుకున్న రేటు ఆరదానే మానానికి లేదు. లేదు, భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు? అడుక్కోవడానికే? నోరెందుకు ఇచ్చాడు? బ్రతిమలాడానికే? పళ్ళెందుకు ఇచ్చాడు? నవలడానికే కాదు, కలవడానికి. అదిగో తీసుకో, తీసుకో కర్ర, కొట్టు మక్కులు కొట్టు కొట్టు. భరత్, నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది, ఎదిరించే శక్తిని ధైర్యాన్ని అందించాయి. అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి. ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి. అగ్గిపెట్టుందా? లేదు. చూసావా, బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు, ఇక విప్లవ జ్వాల నేను ఎలా వెలిగించిన పేపర్ పులి? అది కాదు భరత్, డబ్బు తీయద్దు. నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదులు బాంబులు ఇయ్యా, విప్లవం గొడవ మీద కిక్కింది, జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది. మళ్ళీ నేనెందుకు తల్లి విప్లవ జ్వాల వెలిగించడం? నన్ను వదిలి, నన్ను వదిలి, నన్ను వదిలి, నన్ను వదిలి. జిడ్డు, ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా? జిడ్డు తగులుకుంటాను. జిడ్డున కదా, జిడ్డు చిన్నమిదరు జంక్షన్ ఉంది, తెలుసు. ఉంటే ఏం ప్రయోజనం? దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా. నాకేదో కోపం వచ్చింది, తిట్టాను, పొమ్మన్నాను, పోవడమేనా? అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు. అవునా, నువ్వన్నా తిన్నావా? అబ్బా, నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు. నీకున్న బుర్ర ఇంత, నా క్యారెక్టర్ సైజ్ ఇంత, ఎలా అర్థం అవుద్ది? అమ్మా స్వాతి, చూడమ్మా వీడు, అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగాడా వాడు? అన్నం తిన్నావా? ఏది అడుక్కున్నాక నాకు ఆకలి అవుతుంది, వస్తానమ్మా. ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ గానే ఉందని నా అనుమానం. అనుమానం అనారోగ్యం. వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్కి పంపించి టెస్ట్ చేయించండి. గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గని మీ స్థలంలో ప్రారంభమైంది, కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది. ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు. అవును సార్, అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్. ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదరపడుకు $17,000. అంటే ఇండియన్ కరెన్సీలో 60,000 రూపాయలు.
My God! ఆ లక్ష్మి గారు ఎవరిదో వెంటనే ఎంక్వైరీ చేయాలి. డాడీ! ఏంటమ్మా, నీ మొహం చూస్తుంటే 10 కోట్ల టెండర్, నీ హుషారు చూస్తుంటే 100 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏంటి, నీ ప్రేమ శంకుస్థాపన చేసేసావా? అవును డాడీ. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరమ్మా? ఇన్కమ్ టాక్స్ కమిషనర్ కొడుకు అయితే బెటర్. నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి, ఆయన డాడీతో తెలియచేసుకుంటాను. నో డాడీ. పోనీ, గనుల మంత్రి కొడుక, మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా. నో డాడ్, మీకెప్పుడు డబ్బు డబ్బు డబ్బు. అమ్మా, మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు అంత అవసరము, పెరగడానికి డబ్బు వాయువు అంతే అవసరం అమ్మా. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరు చెప్పాయమ్మా? చెప్పు తల్లి. మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా? నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకుని. బంగారయ్య కొడుక? బంగారు శ్రీ. బంగారు పత్తి. బంగారు డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా, పిసినారి కంపు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా కూర్చో. ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసానే. గొద్దింక పడింది పర్వాలేదా? అబ్బా ఎందుకురా, అయినా మనలో మాకు మర్యాదలు ఏమిటి? ఇది ఇది పెద్ద మనిషి మాట అంటే, కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్దైనప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకుదైనప్పుడు మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను, నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం బంగారం ఏమైందా వీడికి? కాలిపోయినట్టు ఉందండి. మీ దగ్గర చిల్లర ఉందా? ఉందండి. ఇక్కడ పావలా పడిపోయింది. ఎవరిదో? నాదే. గాలి వచ్చేసిందండి. నాకు తెలుసయ్యా వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాక ఏంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. వేద 1 కోటిదే ఉందిరా, అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు. కానీ అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళ ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళ ఎందుకురా, తాకట్లో ఉండకూడదు. కానీ బ్యాంకులో 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్దే ఉందిరా, బ్యాంకు వంటి తగ్గు అని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం, బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతాలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ ముడుముళ్ళు వేయించేద్దావురా. సరేనా? నువ్వు సరేనా, నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా, అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్వెన దేవా పడుతా. అమ్మా అమ్మా, తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 ప్రహారు ప్రహారు కాదు 8 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా. అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి. ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది? వాడిది ఏడుకొండల వాడి జాతకం అండి. వాడి ఇంట్లో కాలు పెట్టాడు, మా ఎలా పెట్టి ఏడుకొండల వాడి హుండీలా మారిపోయింది. రారా, సమయానికి వచ్చావు, కూర్చో. వాడేనండి ఏడుకొండల వాడి జాతకం? ఏం లేదురా, చిన్నోడు పెళ్లి సెటిల్ అయిపోయింది, పనిలో పని ఖర్చులో ఖర్చు. నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ భారీగానే చేశాను. జిడ్డు, ఈ పళ్ళని చూస్తుంటే తెలుస్తుంది భారీతనం. మావాడు కాస్త కామెడీ టైపు కాదు, క్రాక్ టైపు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను నా ఒంటికి పెళ్లికి వెళ్ళి పడదని, నువ్వే చేసుకో. చేసుకోవా చేసుకోవా చేసుకో చేసుకోవా చేసుకో బా. ఓ బాబు ఏ జిట్టు నీ పెళ్లి, నై 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 మరి పిల్ల, నో 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 అబ్బాయో చేసుకో పెళ్లి, అమ్మాయిని చూసుకో ఎళ్ళి, వయసు మళ్ళాక నువ్వు చేసుకున్న బెస్టుగా పెళ్లి, అబ్బోనే చేసుకోనయ్య, అమ్మాయిని చూడబోనయ్య, పెళ్లి పేరెట్టారో నే పరాయి దేశం పారిపోతాను, అబ్బాయో చేసుకో పెళ్లి,
నుంచి మెళ్ళ పైకెక్కించి తొక్కించరో రైగా దేశమందు చూడ జనమంట వంద కోట్లు దాటిపోయానంట ఇంకా మీద పుట్టినారంటే ఇండియాకే ఫుడ్ ఉండదంట బ్రహ్మచారి కన్న గొప్ప దేశభక్తుడన్న వాడు లేనే లేడంట అబ్బాయో చేసుకో పెళ్ళి అబ్బో నీ చేసుకో నయ్యా అయ్యా ఎంతసేపు నేను చూస్తాను ఇప్పుడు ఇంకా టిఫిన్ రాలేదు ఏంటయ్య పడయా పైగా మా ఫ్యామిలీ తోడుస్తాను ఇస్తానయ్య బాబు ఎందుకు ఎలా కంగారు పడతావు బాలేవాడు మళ్ళీ నా పేరు ఓడిపోయింది ఇంకా తిరుపతి రాలేదా ఇంకెక్కడ వస్తాడే గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు తిరుపతి ఓడిపోయింది నేను ఇక్కడ పని మానేజ్ దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుని గురుగారు ఇక్కడెక్కడ పెట్టుకుంటాను చంపుతా మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో ఓ నెల ఫ్రీగా పనిచేయాలి అంతే వెరీ సింపుల్ రా అడగండి మనం నీళ్ళలో రాయేసావనుకో అది బుడుంగున మునిగిపోద్ది ఎందుకు ఇంతేనా చాలా ఈజీ ఏంట్రా మీరేదో పెద్ద కొచ్చిన ఎత్తారనుకున్నాను రాయి బరువు ఎక్కువ ఉంటది కదా అందువల్ల బుడుగున మునిగిపోద్ది సాంబార్ లో చేయి పెట్టావు ఏది మీరు చెప్పండి చూద్దాం రాయి బరువుండి కాదురా మునిగిపోవటం రాయికి ఇతరాలు కాబట్టి అంతేలేండి మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు ఎవరాడు కవి ఈడొస్తున్నాడా రానా ఈసారి నిన్ను నోరు తెరవనివ్వండి బాబు ఏంటి బాబు ఈసారి కవిత్వాలకు కవిత్వాలు కుదరవు డబ్బులు ఇచ్చి టిఫిన్ అంతే నిబంధనలు తప్పకు బాబు ముందు అల్పాహారం తర్వాత డబ్బు అలాగే ఏంటో ఇక్కడ ఇక్కడ మీ లవ్ అఫేర్ వెళ్ళండి కూర్చోండి కూర్చోండి సార్ ఏం కావాలి సార్ అన్ని ఒక్కొక్కటి ఏం కావాలి సార్ అన్ని ఒక్కొక్కటి ఓహో పేర్లు చెప్పరనమాట అరే అన్ని ఒక్కొక్కటి ఒకటండి
ఇద్దరికి డబ్బులే. డబ్బులా? డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది. ఏంటో మీ అభిమానం? ఆవు అంబా అనును, ఆవు అంబా అనును, ఒక్క భవు అనును, ఒక్క భవు అనును, పిల్లి మ్యావు అనును. ఏమనును? పిల్లి మ్యావు అనును. పిట్టరెట్టవేయును. ఎట్ట? పిట్టరెట్టవేయును. తర్వాత? పిట్టరెట్టవేయును, పిట్టరెట్టవేయును, కుక్క భవు అను. అరే నల్లడా, ఎడరారా, వాడేంటి అంటాడు? పిట్ట నెత్తిన రెట్టవేయును. మళ్ళీ నా పిడి ఓడిపోయింది, బిగించి పెట్టరా. ఏమండి బిగించరా? ఎక్కడికి రా పిడి. అది నీ వల్ల ఏమవుతుంది? నేను రావాల్సిందే. మొత్తానికి బలి ఓడిపోయా శ్రీపతి, కూతుర్ని తగిలించి కోట్లాస్తికి గాలం వేసావు. ఏం తెలివి? నేను 20 ఏళ్ళకి పెద్ద మనిషిని అయ్యా, నువ్వు 60 ఏళ్ళు వచ్చినా కూడా పెద్ద మనిషి అయ్యట్లేవు. నాకు డౌటే. సౌండ్ ఎక్కువైందా? తగ్గిస్తా. అది కాదు బావా, ఆ లక్ష్మీనగర్ లో జనం 40 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. వాళ్ళని లేపడానికి బంగారం ఒప్పుకున్నా వాళ్ళు లేవరు. వాళ్ళని వెళ్ళగొట్టడం వీడి అబ్బా వాడి అబ్బబ్బ తరం కూడా కాదు. అది నేను చెప్పేది. నీకేమో సౌండ్ పడదు. నేను 40 సెకండ్లలో లేపేస్తాను. నువ్వు పనితనం ఉన్నాడు బావా, నీ రూటే వేరు. రౌడీజం చేస్తే వాళ్ళు తిరగబడతారు. మళ్ళీ మనం ఫోటోలతో సహా పేపర్ లోకి ఎక్కుతాం. చేతికి తెలియకుండా వేళ్ళు కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి. అబ్బా ఇన్నాళ్ళకు పెద్ద మనిషి అయ్యావయ్యా. నిదానంగా నవ్వండి, బావకు సౌండ్ పడదు. ఆ కాలనీలో ముస్లింలు కూడా ఉన్నారు. మతాన్ని మించిన ఆటం బాంబు లేదు. బాంబు మనం పెడదాం, ఒత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే. వాళ్ళ మధ్య చిచ్చు రేపండి, మా వాళ్ళు ఎవరు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా. ఇంకే పోలీస్ బావ లాఠీ కూడా ఊపాడు, ఇక రెచ్చిపోవటమే. లక్ష్మీనగర్ తగలబడిపోతుందని వైర్లెస్ మెసేజ్ వచ్చింది సార్. నువ్వు అది వినలేదు సార్? వైర్లెస్ ఆఫ్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళి నిద్రపో. ఒరే దద్దమ్మా, లక్ష్మీనగర్ తగలబడిపోతే మనకు ఉపయోగం ఉందిరా.
మాటలు ఈ దారుణం ఈ మారణం సాగించే సంఘం జాతి మతాలిక్కడ నోళ్ళు విప్పవు కులతత్వాలిక్కడ తలలు ఎత్తవు ఈ రాజ్యమా రామ రాజ్యము బాపూజీ కలలే ఇక్కడ మండుతున్న చితులు శవాల కుప్పలు చూసి మీకు నవ్వు రావడం లేదా? నవ్వు నవ్వు. కడుపులో ఉన్న ఓ ఇల్లాలి బిడ్డ కడుపులోనే కాలిపోయింది. పాలు తాగాలని ఒక పసిబిడ్డ చచ్చిన తల్లి రొమ్ములిక కొరుకుతూనే ఉన్నాడు. కన్న బిడ్డ తెగిన తల దొరక్క దొరికిన మొండిన దగ్గర ఓ కన్న తల్లి గుండెలు బాదుకుంటుంది. ఇవన్నీ చూస్తుంటే నీకు నవ్వు రావడం లేదా? ఏమైంది నీ నవ్వు? ఏమైంది నీ నవ్వు? నవ్వు బాగా నవ్వు, బాగా నవ్వు. ఇంతమంది తగలబడ్డా నీ నవ్వు తగలడానికి వీల్లేదే. నవ్వే నవ్వు, నవ్వడం నీకు అలవాటేగా. ప్రాణం ఉన్న వాళ్ళు బాధలు చూసి నవ్వావు, ఇప్పుడు తగలబడిపోతున్న ప్రాణాలు చూసి నీ నవ్వు ఇంకా పెరగాలిగా. ఇక్కడ తగలబడిపోతున్న వివాళ శరీరాలు, కానీ నీ ఆత్మ, నీ అంతరాత్మ ఎప్పుడో కాలి పొడిగైపోయింది. చచ్చిన ఆత్మతో బ్రతుకుతున్న శవాలు నువ్వు. నీ దారి నీకు తెలియదు, నీకు తెలియదు. తండ్రి ప్రపంచాన్ని చూపిస్తాడు, తల్లి జీవితం నేర్పిస్తుంది. కానీ తల్లికి తండ్రికి దూరమయ్యే అనాథగా బ్రతుకుతున్న నీకు ప్రపంచం అంటే నవ్వు, జీవితం అంటే నవ్వు. నువ్వేదో నువ్వేదో మరో ప్రపంచానికి దారి చూపించి పుణ్యభూమి నా దేశం అని కలుగుదన్న మహాత్ములు మహాత్ములు దారిలో నడుస్తావు అనుకున్నాను. కానీ కానీ అన్ని కలలుగానే మిగిల్చావు. విప్లవ జ్యోతి వెలిగించి దారి చూపడం నీకెలాగో చేత కాదు, చేత కాదు, చేత కాదు, చేత కాదు. ఏ కనీసం కనీసం చావు చూతంగా వెలిగించు. అందులో నీ నవ్వులన్నీ తగలబెట్టు, తగలబెట్టు. ఈ ప్రపంచాన్ని తగలబెట్టి అందులో దూపు తగలబడు, తగలబడు, తగలబడిపో. నువ్వు తగలబడిపో, ఈ ప్రపంచాన్ని తగలబెట్టు, తగలబెట్టు. ముస్లింవా? మీరు హిందువులైతే నన్ను ముస్లిం అనుకుని చంపండి, మీరు ముస్లింలైతే
నేను హిందువునని నరికి పారేయండి. చూడలేనురా, ఈ డబ్బు నేను చస్తే నాతో పాటు తగలబెడతారా? లేదే తీసుకెళ్ళరా, ఈ డబ్బు మొత్తం తీసుకెళ్ళు, వాళ్ళ కన్నీడతోడు తీసుకెళ్ళు. వాళ్ళ కష్టాల నుంచి బయటకు తీసుకురారా. వాళ్ళంతా పాపం పొట్ట చేత్తో పట్టుకుని ఇక్కడికి వచ్చారురా. ఇక్కడికి వచ్చిన రోజున నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్వా అని అడిగానా? లేదే అడగకుండానే ఆశ్రయించాను. ఎందుకు? ఈ ప్రపంచంలో ఆకలి, చావు ఈ రెండే రా మనుషులందరి దగ్గరికి చేర్చేది. స్వార్థం, డబ్బు ఈ రెండే రా మానవత్వాన్ని చంపేసేది. మానవత్వాన్ని చంపేసే డబ్బు నాకెందుకురా? 10 మందికి ఉపయోగపడితే చాలరా, తీసుకెళ్ళి ఇచ్చేసేరా. చింతనలో మా నాన్న పోయాడు, అందుకే నాకు తండ్రి మమకారం తెలియదు. ఈరోజు నేను చూస్తుంటే ఆ మమకారం విలువ తెలిసింది. నువ్వు పిసినారితనంతో కూడబెట్టినని సొమ్మును చూశాను, కానీ నువ్వు దాచుకున్న మంచి మనసును చూడలేకపోయాను. ఈ చెరువు నుంచి నేను నాన్నని పిలుస్తా, నాన్న. ఏమన్నావురా? నన్ను ఏమన్నా నాన్న అన్నావు కదా. అవునరా, నేను నీకు నాన్ననే. నువ్వు నా కొడుకువి, నాకు పెద్ద కొడుకురా. నేను చస్తే రేపు నాకు తల కొని పెట్టేది నువ్వేరా? ఏంట్రా, ఏంటా చూపు. పర్వాలేదు కొట్టు, ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది, కొడితే చస్తాను. ఇంతకాలం నేను అర్థం చేసుకునేందుకు నేను చస్తేని కొట్టు. నువ్వు చావకూడదురా, నా ఆయుష్ అంతా పోసుకుని బ్రతకాలి. ఏమిటి, అందరూ ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు? మాట్లాడండి, మిమ్మల్ని మాట్లాడండి. నాయకులు పుట్టించిన మతాల మారణ హోమంలో మిగిలిన బూడిద కుప్పలు మాట్లాడలేవు. బ్రతికున్న నేరానికి కనీసం మీరన్నా మాట్లాడండి. చచ్చిన వాళ్ళ కోసం బ్రతికున్నంతకాలం ఇలాగ ఏడుస్తూ కూర్చుంటారా? కన్నీళ్లను నిప్పురవ్వలు చేసి అన్యాయం ఎదుర్కొంటారా? చెప్పండి. మందిరంలో భజన చేసి మసీదులో ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఈ రాజకీయ గుండాల కాళ్ళు, చేతులు, తలలు నరికి మసీదులకు, దేవాలయాలకు తోరణాలు కట్టాలి. మనుషుల్ని మతాల పేరుతో వేరు చేసి రెచ్చగొట్టి ఒకరి తలలో ఒకరు నరుక్కునే ఆటవిక నాగరికత సృష్టించిన నీచుల నెత్తులతో నరమేధం జరిగింది. నిజం నీకు తెలుసా? తెలుసా? తెలియకుండా ఎందుకు నోటుకు వచ్చేట్టు వాగుతావు? ఇలా రా, అడుగు అడుగు, వీళ్ళని నా బిడ్డలు అడుగు. ఎవరు ఎవరు వాళ్ళమ్మ నిన్ను నా అన్యాయంగా నరికి చంపారో చెప్తారు. చెప్పండి రా, చెప్పండి, ఎవరు మీ అమ్మని అన్యాయంగా నరికి చంపారో చెప్పండి రా. వినపడిందా? వినపడిందా? హిందువులు, హిందువులు చంపారు. మంచంలో ఉచ్చబోసుకుని పిల్లలకు హిందువులు, ముస్లింలను నేర్పింది ఎవరు? కనీసం వీళ్ళ పేర్లైనా వీడు సరిగ్గా చెప్పగలరా? లాగులు, గుండీలు కూడా పెట్టుకోవడం చేతగానే పిల్లలకు వీళ్ళ తల్లి నరికింది ఏ మతం వాళ్ళని చెప్పింది ఎవరు? చెప్పి స్మైల్. రైట్, ఇతను ఎవరు? రహీం. రహీం ఎవరు? ముస్లిం. 40 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి చేస్తున్న ముస్లిం, అవునా? ఈయనెవరు? భారతమ్మ. నీ పిల్లానికి పాలు రాకపోతే నీ పిల్లలకు పాలిచ్చిన భారతమ్మ. తల్లి పాలకి మతం లేకపోతే ఆ పాలు తాగిన నీ పిల్లలకు నీకు మతం గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? రైట్. హిందువులు హిందువుల నెత్తురు, ముస్లింల నెత్తురు ఏదో చెప్పు. ఏది హిందువుల నెత్తురు?
ఏది ముస్లిం మిత్రుడు? దృశ్యం చెప్తావా? చూడు, వాసన పీల్చి చెప్తావా? పీల్చు. నేను హిందువుని, మా అమ్మ కడుపులో 60 నెలలు, నువ్వు ముస్లిం అని 70 నెలలు ఉన్నావా? ఆకలిలో తేడా లేదు, అనుభవించే దరిద్రంలో తేడా లేదు, పెళ్ళాన్ దగ్గర సుఖం అనుభవించడంలో తేడా లేదు. కబీరేవా హిందువా? కాదు. రామభజన్ ఎందుకు చేశాడు? అల్లా బలాకరిగా, అల్లా మాలిక్ అన్న సాయిబాబా హిందువా ముస్లిమా అనే ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ఎందుకు పూజ చేస్తున్నారు? వెంకటేశ్వర రెండో భార్య బీబీ నాంచారమ్మ ముస్లిం అని మీరే అంటున్నారు. ఓ హిందూ ముస్లిం స్త్రీని పెళ్ళాడితే మతం మారిందని మరి పిల్లలే పుట్టరా? నిన్నటి వరకు ఒకరి పండుగల్లో మరొకరు పాలు పంచుకుని ఆనందంగా సుఖంగా ఉండేవాళ్ళం. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకునేవాళ్ళం. దేవుడు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పెంచడానికి గాలి ఇచ్చాడు. కానీ తనుకు చావుమని మతాలు సృష్టించాడా? ఈ ప్రపంచంలో ఉన్న రెండు రెండు మతాలు, ఒకటి బ్రతుకున్న వాళ్ళ మతం, రెండు చచ్చిన వాళ్ళ మతం. ఏ మతం చెప్పింది మరో మతాన్ని చంపమని? ఏ మత ప్రవక్త చెప్పాడు మరో మతాన్ని నాశనం చేయమని? అదే నిజమైతే మందిరాలు, మసీదులు ప్రార్థన చేసే స్థలాలు కావు, దేవుణ్ణి పుడ్చిపెట్టిన స్థలాలు. అయ్యా నన్ను క్షమించు అయ్యా. శభాష్, శవాల్ని పీక్కు తినడానికి కుక్కలు, మోసుకెళ్ళడానికి గాడిదలు వచ్చాయి. శభాష్, శభాష్, వెంట పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు వచ్చారు. రేపు మీ ఫోటోలు పేపర్లో రావాలిగా. పీనుగుల మీద పిండాకుడు పొట్టాలు కట్టుకోవడానికి వచ్చారు. అధికారం కోసం పక్కలేసే బ్రోకర్లు, పదవి కోసం తల్లిని, చెల్లిని, పిల్లాన్ని తలచే డాఫర్లు. గాంధీ గారు పోయేటప్పుడు హే రామ్ అన్నాడు గాని యా అల్లా అనలేదని మతాల కుంపట్లు కూడా వెలిగిస్తారు. ఆగండ్రా, ఇది మా నిరుపేదల పవిత్రమైన నేతృత్వం తడిసిన స్థలం. మీ పాపిష్టి పాదాలతో అపవిత్రం కావడానికి వీల్లేదు. మతం పేరుతో మీరు మనుషులను విడదీస్తే, మానవత్వం పేరుతో మేమంతా ఒక్కటవుతాం. విడదీసి పాలించి తెల్లవారి రీతిని మీరు అనుసరిస్తే విరగదీసి మిమ్మల్ని దారిలో పెడతాం. ఇదిగో భర్త అబ్బాయ, ఊరికే ఆవేశపడాల్సిన సమయం కాదు ఇది. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం. ఎంతసేపు నీ గోలు నీదే గాని మేము చెప్పేది వినిపించుకో. ఇదిగో మీ కన్నీళ్లు తోవడానికి, మీకు జరిగిన అన్యాయం మీద కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. మీకు జరిగిన అన్యాయానికి యావత్ భారతదేశం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఇసాదకర సమయం ఇది. వాడి వాడి అరిగిపోయిన రికార్డు, రెడీమేడ్ చొక్కాల్లా రెడీమేడ్ స్టేట్మెంట్ తో వచ్చిన మీ సానుభూతి దొంగక నీళ్లు మాకొద్దు. ఆపండి. ఇదిగో భరతబ్బయ్య, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యా. మేము అహింసవాదు. మీరు అహింసవాదులైతే మీ పక్కన గన్ను పట్టుకున్న పోలీసులు ఎందుకురా? అది సంతోషమా? నిన్నే ఇంకొక క్షణం మీరు ఇక్కడ ఉన్నారంటే. వెరైటీస్ గన్ల కోసం మంత్రి సంతోషం సృష్టించిన మత కల్లోలాలు. వామ్మో, రాజకీయ గుండా ఖాళీ హస్తం. లక్ష్మీనగర్ మత కలహాలలో నిజమైన ద్రోహులను ఉరితీయండి. హలో మంత్రి సంతోషాన్ని. నమస్కారం అండి. అదిగా ఆ చెమట్లు ఏంటి, ఆ వణుకుడు ఏంటి, ఎవరు ఫోన్ లో? నమ్మకం ఉమ్మేమైనా పడిందా? అబ్బే లేదురా మాడ, పెద్ద మంత్రి గారు చూ అని ఉమ్మేశారు. మన విషయం ఢిల్లీ దాకా పోయిందంట. కడిగారు బాత్రూమ్ కెళ్ళొస్తాను. ఏమిటో, వీడి బతుకే బాత్రూమ్ అయిపోయింది. అసలు వెరైటీస్ గన్న సంగతి, దీనికోసం మనం చేసిన గొడవ సంగతి, ఇదంతా పేపర్ కెక్కించింది ఎవరు? ఇదిగో బాత్రూమ్ లో ఆలోచించడయ్యో, ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ అంటేసుకుని పెద్ద మంత్రిని కలవడానికి ఢిల్లీ పోయిందంట. అది విషయం. అది అక్కడ కోతకూసింది, ఇక్కడ రాత రాసింది. ఇదిగో అది ఆడదే అయినా మనందరికీ మొగుడు. ముందే చెబుతున్నా, అది రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ, నేనేమో బిర్లా మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ, ఈ శ్రీపతి బావేమో ట్యాంక్ బండి మీద ముందకిందప్ప అనుకుంటూ, ఇక కాళీబావేమో మిషన్ భుజాన్ వేసుకుని హైదరాబాద్ లో సానోయమ్మ సానా అనుకుంటూ తిరగాల్సిందే. గొంతు నరం తెంచుతా, నొరుముసుకో. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా. జానీ వెళ్ళు, ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు. ఫిగర్ను బట్టి రేపు, పవన్ను బట్టి మడ్రో తెలుసుకో. ఎవరో అనుకున్నా, నువ్వా? సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే. అప్పుడెలా ఉన్నావో, ఎప్పుడు అలాగే ఉన్నావు. కస్సుగా వస్తావా, లేచిపోదాం. ఏంటి బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా? వాగుడు ఎక్కువైతే 4 కత్తిరిస్తా. రే నువ్వెవర్రా? దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా, టెంపరీ కస్టమర్వా? Oh, my God.
వాళ్ళతో గొడవ లేదు, నా మాట విను, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళ నీ గురించి చెత్తగా బాగాడు, వాడు నీకు ఎవరికే తెలుసా చెప్పు. గుండా కాళిని గురించి నేను రాసిన ఆర్టికల్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్ళాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళి. చూశాను, బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. నీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి, నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు. నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి. నమస్తే సార్. మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. అయ్యో
బట్టలు తీసింది నా బిడ్డకు కాదురా భరత మాతకు, నువ్వు పరువు తీసింది నాకు కాదురా భరత జాతికి. రే కత్తి కన్నా కళంకొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను నిరూపిస్తాను. నేను వండోనేస్ అని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో రెండు మర్డర్లు జరిగాయి, ఎవరు చంపారో తెలియదు, ఏమో ముఠా తగాదులు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది ఇక్కడ, వెళ్ళండి. చీకటిని దీపంతో చంపేస్తాం, పాపాన్ని ఎలా చంపగలం? పాపాన్ని చంపాలని పిచ్చి ఆలోచనతో న్యాయం కోసం కోర్టుకెళ్ళాను, కానీ అన్యాయం నాకంటే ముందు కోర్టుకెళ్ళింది, ఓడిపోయాను, అనాథగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి అందరం అనాథగానే వచ్చాం. కేర్ ఆఫ్ ప్లాట్ఫారం గాలం అంటే నీకు ఉన్నారు, కొందరికి రేషన్ అయిపోయింది, వెళ్ళిపోయారు, అమ్మ సంగతి తెలియదు. ఇంకా ఇప్పుడు నువ్వు ఉన్నావు. నేను ఎలాంటి వాడినో చెప్పే కాండిడేట్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు. బీడీలు తాతాను, జెండా మార్కు బీడీ, దేశభక్తి కోసం జెండా మార్కు బీడీ వాసన జెండా వాసన, అందుకే నాది గబ్బునూరు. వస్తా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు.
ఏంటి మొహంలో కంగారు కనపడుతుంది? కంగారా? నాకేం కంగారురా? నా తర్వాత మీరు ఎలా బ్రతుకుతారని ఆలోచన. ఆ మాట నిజమని నీ ఒక్కగాన కొడుకే నా మీద ఒట్టేసి చెప్పండి. ఒక్కగానొక్క కొడుకే ఎవడరా? ఎవడరా మాటన్నది? నాకు ఒక్కడే ఎవడరా? ఇద్దరు ఇద్దరు కొడుకులరా? నువ్వు చిన్నాడివి, ఆ భరత్ గారు పెద్దడు. అంతే, గాలికి దొరికిన నన్ను పెద్ద కొడుకు అన్నావు. చెప్పాల్సిన నిజాన్ని మాత్రం గాలి కొదిలేస్తున్నావు. నిజం చెప్పు, నీ పెద్ద కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నిజం అది చాలా భయంకరమైందిరా. తెలుసుకునేటంత వరకు మనసును చంపిస్తుంది, తెలిసిన తర్వాత మనిషిని చంపిస్తుంది. ఆ రెండింటిలో ఏది ప్రమాదం? నాకు తెలిసింది నీకు ప్రమాదం, నీకు తెలిస్తే నాకు ప్రమాదం. నిన్నేదో భయం కప్పేసింది, ఏం జరిగిందో నిజం చెప్పు. రే భరత్, ఈ ప్రపంచంలో మనిషిని రాక్షసుడిగా మార్చేవి రెండేరా, ఒకటి డబ్బు, రెండు అధికారం. వీడేమో ఆ శ్రీపతి కూతుర్ని ప్రేమించాడు, దాన్ని మేము వ్యాపారంగా మార్చుకున్నాం. రే, ఆ శ్రీపతి పెద్ద ఆటగాడరా, వాడు ఆడే ఆటలో రేపు నా లక్ష్మీనగర్ కాలనీ అయిపోవచ్చు, లేదా నా జీవితం అయిపోవచ్చు. నేను ఉండగా ఏది పోతుందన్నా? ఆ వచ్చింది ఎవరు చెప్పు. వద్దురా, ఆవేశం వద్దు. మనం బలహీనలు, బానిసలు, ఓడిపోతాం. అందుకని మనం ఉంచుకుని భయపడాలా? వాళ్ళ పేర్లు అడ్రస్ చెప్పు చెప్పు. చెప్పు నాన్నా. చెప్తాను రా, చెప్తాను. నాకు కొంచెం తల పట్టేసింది, కొంచెం టీ తెప్పించు. మోడర్స్ చేస్తాను, కానీ మంచి చెడు ఉన్నవాణ్ణి. నాకు నచ్చిందా డబ్బు పారేస్తాను, కొంటాను. నాకు నీ లక్ష్మీనగర్ నచ్చింది, నాకు కావాలి. ఆ సూట్ కేసులో 2 కోట్ల క్యాష్ ఉంది. నీ ముందున్న అగ్రిమెంట్ మీద 2 కోట్లకు చెక్ ఉంది. ఆ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి. అక్కడ నన్ను నమ్ముకున్న నా జనం.
శవాన్ని ఎవరు తాగడానికి వీల్లేదు. ఏంట్రా చూస్తున్నారు తమాషా? వెళ్ళండి ఫోటోగ్రాఫర్. ఊరేసుకు చచ్చాడు. ఊరేసుకుని చావలేదో, చంపి ఊరి తీశారు. డిసైడ్ చేయడానికి నువ్వెవరో? నీకు చంపబడ్డ మనిషి సరిగ్గా కనపడడం లేదో, బ్రతికున్న దాన్ని నేనెలా కనపడతాను? షట్ అప్. ఆ శవాన్ని దించండి. బంగారయ్య ఊరిపోసుకుంటే నాలుగు బయటకు వచ్చేది. ఎవరో చంపి ఇక్కడ వేలాడదీశారు. 20 ఏళ్ల సర్వీస్ ఉన్నాండి, నాకు చెప్తావా? చెప్పకూడదు. 20 ఏళ్ల సర్వీస్? రే కుర్చీ వేయండా, టీ తెప్పించండి. షుగర్ ఉందా? ఉంటే చెప్పు, చక్కెర లేకుండా టీ తెస్తారు. 20 ఏళ్ల సర్వీసు రాసుకో. ఎవరు రాసుకుంటావు? ఆత్మహత్యను రాసుకుంటావా? రాసుకో రాసుకో. కొన్ని పోలీసు రికార్డు బుద్ధి పుస్తకాలు ఎక్కడ ఉండవు. రాసుకో రాసుకో. ఆవేశపడి లాభమేమిటి? బంగారయ్య మరణానికి మీరెంత బాధపడుతున్నారు, నేను అంతే బాధపడుతున్నా. బాధ వద్దు, మరీ ఓవర్గా టూ మచ్గా బాధపడకండి. మీరు బాధపడితే థ్యాంక్స్ చెప్పడానికి బంగారయ్య లేచుకొచ్చి ఉంటాడు. చంపింది ఎవరు చెప్తారు? మీరు చేస్తారు. వద్దు. మిస్టర్ భరత్, డోంట్ టాక్ టూ మచ్. వాట్ డూ యూ మీన్? డోంట్ టాక్ టూ మచ్. వాట్ డూ యూ టూ మచ్? సే టెల్ మీ ఎంత? 20 ఇయర్స్, 20 ఇయర్స్ సర్వీస్. దేవాస్ పనులకు 27 అనుభవం. గుడ్, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప, కీప్ ఇట్ అప్. కానిస్టేబుల్స్, శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి. అక్కడ చిన్న మాత్రం ఉంటుంది, దాని జంక్షన్ బాక్స్ అట్ట, అక్కడ దెబ్బతే మనిషి చచ్చిపోతాడు. బాబు చితికి నిప్పు పెట్టండి. భరత్, రేపు నేను చేస్తే నాకు తలకొని నువ్వే పెట్టాలా? అన్నయ్య చితికి నిప్పండించు, ఇది నాన్న కోరిక. లక్ష్మీనగర్ని రేపే సొంతం చేసుకుంటాం. అబ్బో, మీసాలు రాగానే సంబరం కాదు, రేపు గొరుక్కునేటప్పుడు బ్లడ్ వస్తుంది, అది చూసుకో. ఏ సౌండ్ పెరిగిందా? నువ్వు చంపినా సరే నేను ఆ సౌండ్ తోనే చెబుతా. ఇదిగో బావా, మొన్న మతాల గొడవప్పుడు ఆ కాలనీ చూడటానికి మేమంతా వెళ్ళావా? అప్పుడు ఏమైంది? వాడే ఆ యంగు, డైనమిక్, ఎమోషనల్, బ్యూటిఫుల్, పవర్ఫుల్ ఫెలో ఆ భరత్ గారు అడం పెడితే తిరిగి వచ్చాం. ఇదిగా బావా, ఒక్కటి మాత్రం నిజం, ఆ భరత్ గారు అక్కడ ఉన్నంతకాలం ఆ కాలనీలో మనం ఎండు గడ్డి కూడా పేకలేం. ఆ తర్వాత ఇష్టం. అన్నయ్య వాణ్ణి చూడు, వాడే ఆ రోజు నాన్న దగ్గరకు వచ్చింది. ఏంట్రా సన్నగుడు, మీ అయ్యన వల్ల కాటికి పంపింది నేనే, ఇప్పుడు మీ ఇద్దరిని మీ అయ్యకు తోడు పంపడానికి వచ్చాను. మీ పీలుగుల బూడిద మా కాళీ గారికి కావాలంట, అది ఒంటికి రాసుకుంటేనే గాని అన్నం నీళ్లు ముట్టనని ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడే మీ చితికి నిప్పు అంటిస్తాను. అలాగే అలసేందుకు? కానీ
నాయకులు చేసిన మాలిష్తో బాడీ పెంచిన కాళి నేను భరతనరా. నువ్వా? నా బూడిద నీ ఒంటికి రాసుకోవాలని నీ వాళ్ళను పంపావు. బూడిద రాసుకోవడం నువ్వు సోలం పట్టిన శంభుశంకరుడువా? నీలాంటి గుండాల నాయకులు విగ్రహాలు ఎవరికి వెళ్ళారు? ఇక దేవుడుగా దేవాలయాలు ఎవరికి వెళ్ళకుండా చుట్టానికి పట్టుకున్నాను రా. థ్యాంక్స్, నా గొడ్డలికి పని కల్పించావు. అరే చచ్చే లోపల ఓ బన్నెడు కట్టులు కట్టుకో నీ శవాన్ని తగలబెట్టడానికి. చూసావా అప్పుడే నీ గొంతు అడుగుతుంది? బలానికి హార్లిక్స్ బొన్ను విటాలు, పాపాలు మర్చిపోవడానికి విస్కీలు బ్రాందీలు లేవు. నన్ను చంప మరి పంపిన నీ గుండాల బూడిద పంపాను, దాని పనిలో కలుపుని తాగు. నిప్పుని మింగాలని చూస్తున్నావు, నీళ్లలో కలపడానికి కూడా నీ బూడిద మిగలకుండా చేస్తాను. ఒట్టిగుడ్డు కరుపులు ఎక్కువ. రే, నా తండ్రిని చంపిన కసి దాచుకున్న గుండెలు నావి. నీ పాపం ఆకాశాన్ని కదకుండా, నీ దుర్మార్గం నేలం తక్కకుండా నిలువునా నేను. ఏంటయ్య వాడింత గట్టిగా ఉంది, ఎలా తినాలి? ఏంటి బాబా, ఎలా తినాలి? ఎలా తినాలా? ఎలా తినాలి? సాంబార్ ఏంటి గుర్తుగా ఉంది మనిషి నాకు దగ్గర? మనసులాగేదే. అంత సాంబార్ ఒకేసారి ఎలా తాగాయా బాబు? ఎలా తాగానా? ఏంట్రా కస్టమర్లు పెట్టిన టిఫిన్ అంతా నువ్వు తినేస్తున్నా? నా వ్యాపారం దివాలా తీయాలనే చంపేస్తాను నిన్ను. ఏదేమంటారండి? మీరు జీతం ఏదో కడుపులో తిండి పెట్టరు, ఎలా బతకమంటారు? ఎలా బతకాల? బుర్ర ఉపయోగించి బతకాలరా? మన మామూలు పద్ధతి ప్రకారం నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నువ్వు బుల్లి సమాధానం చెప్పరా. మళ్ళీ ప్రశ్న? నీ అడుక్కునే బుద్ధి పోనే కదా నువ్వు. వెరీ సింపుల్, రైలు పట్టాల మీద రైలు వెళుతుంటే గేట్ ఎందుకు వేస్తారు? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుతావు అనుకున్నావు. ఇదొక ప్రశ్న, దీనికొక జవాబు. రైలు కింద మనుషులు బయట సాగకుండా గేట్ వేస్తారు. వేసావు చట్నీలో చెయ్యి. అందుకు కాదురా, రైలు వెళుతున్నప్పుడు గేట్ అయ్యకపోతే రైలు పట్టాలు దిగి రోడ్డు అడ్డపోతుందని. పెట్టి దగ్గర చెయ్యి, చెయ్యి బెదవా. నాకి ముక్కు నలుపు. మరి కోటి అది మరి నువ్వు నా చేత వెడిచాకరి చేపితే అదిగో వస్తున్నాడు, నీ చేత రొట్టె చూపిస్తాడు. ఎవడావాడు? నీ మొగుడు. నువ్వా? ఏరా, ఎన్నిసార్లు నా దగ్గర టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతావురా? ఈసారి నీకు బోడిగుండు కొట్టించబోతే నా పేరు బోడియే కదరా. స్నేహం మధురమైనది, స్నేహం మధురమైంది, బిల్లే బరువైంది, పాత బిల్లు కట్టు, తడిసి మోపడైంది. స్నేహితుల ముందు చక్కగా మాట్లాడటం మర్యాద, పదార్థాలు ముందు పట్టుదల తరువాత. సరే, ఏం కావాలో చెప్పు. 2x3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం, పట్టుకురా. నీ బ్యావర్స్ బిల్లుకి ఎన్ని రకాలుండవు, ఏదో ఒకటి చెప్పు. లైటా స్ట్రాంగ్? పిచ్చివాడ, స్ట్రాంగ్ ఒకటి చెయ్యి, లైట్ గా ఒకటి చెయ్యి, రెండు వేరు గ్లాసులో కలుపు, అది మీడియం అవుతుంది. అర్థమైందా? ఎంత జ్ఞానివిరా నువ్వు. ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, అమలాపురం ఫ్లోర్ దగ్గర ఉండాలరా. కాబట్టి బంధం దురద వంటిది, స్నేహం మధురమైనది. మరి కన్నా వంటిది తొందరగానే అవతల డబ్బులు అడుగుతాడు. టీ చాలా బాగుంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. బిల్లు కట్టండి. బిల్లు కడతాను కానీ నీ టీ తాగిన పరవశంలో పదార్థ కలిసి పుట్టుకొచ్చింది బాబు. పంచదార తీపి మాకు తెలియదులే. చింతపండు పుల్లు, వేపకాయ చేదు, ఉప్పు ఉప్పే చెప్పు చెప్పే. మళ్ళీ పీడు ఓడిపోయింది. ఎక్కడా సిద్ధాస్తుంది, నన్ను వేయమంటావా పాపా పిడి? నీ కవితా పిడి దాకా ఈ పిడి కూడా బిగిస్తావురా? నీకు బిగిస్తాను రా దడి. చూడు భయ్యా, 24 గంటల్లో తాళ్ళీ ఖాళీ చేయమని నోటీసులు పంపాను. చట్టం వాళ్ళకు అనుకూలంగా ఉంది. అంటే? మీ నాన్న లక్ష్మీనగర్ ను ఖాళీకి అమ్మేశాడు. వాడు పచ్చి మాంసం తినేవాడు, ఎంత మందిని పొట్టం పెట్టుకున్నాడు, ఎన్ని బ్రతుకులు అన్యాయం చేశాడో అందరికీ తెలుసు. భరత్భయ్యా, వాడికి భయపడి మనందరం దిక్కులని వాడని కావాల్సిందే. మాట్లాడు భయ్యా, మాట్లాడు భయ్యా. మోసం, లక్ష్మీనగర్ డాక్యుమెంట్లు నా పేరున కాకుండా మీ పేరును నాయించుకుంటారా? ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. తుపాకీకి తుప్పు పట్టిన ఏమన్నా చూసుకుంటున్నారా మగళ? అయినా వెరైటీస్ గన్లు బావ పేరుతో ఉంటే ఒకటి, మన పేరుతో ఉంటే ఒకటినా? బావ మాత్రం పరాయోడా. మనలోనే సోషలిజం లేకపోతే ఇంక దేశానికి ఏం తెస్తామయ్యా? రేపు గనులు అవుతాం, వెరైటీస్ పడుద్ది, కోట్లు వస్తాయి, కాళీగారు మనకి ఎలక్షన్ ఫండ్ ఇస్తారు కదా,
ఓట్లని ఎమ్మెల్యేని కొంటావు, నేను సీఎంని. నేను ఎలాగో ఉప ముఖ్యమంత్రిని, ప్రమాణ స్వీకారం కాగానే ఆంధ్రప్రదేశ్ పదవిని ముందరేసి గన్లు ఎక్కడ ఉన్నాయో గుర్తు పెడతాం. తవ్వుకో, నీ ఓపిక బావా. ఆడ తప్పితే చా బుద్ధ విగ్రహం మీద. సావును వెతుక్కుంటూ వచ్చావా? సచ్చేవాళ్ళు ఎంత ముందు లెక్క లెక్క చూడడానికి వచ్చాను రా. ఏంట్రా కలుస్తా? కలుసు కలుసరా. ఒక బీడి కలిస్తే నాకు తగ్గుస్తుంది. మనుషుల్ని బీడీల్లో కలిసే నువ్వు మాత్రం ఏ రోగం లేకుండా సేవ పొందిన నిగనగలాడుతున్నావు. కలుసరా కలుసు కలుసరా. శభాష్, ఆహా, ఆ ధైర్యం చూస్తుంటే నాకు ఆంధ్రకేసరి మావయ్య గుర్తుకొస్తున్నాడు అయ్యా. నీలాంటి దేశభక్తులను చూసేప్పుడల్లా నాకు రోమాలు లెక్కపరుచుకుంటాయా బాయా. పగలో పార్టీ, రాత్రిగో పార్టీ, సంకల్లో దూరేవాడివి, అటు ఇటు కానివాడివి, రాజకీయ బ్రహ్మలవి, నిక్కపడవడానికి నీకు రోమాలు ఎక్కడున్నాయరా? కాళ్ళు నాకడానికి నాలుగు తప్ప. రిగ్గింగ్లు చేసి వీడు, బెడ్డింగ్లు మార్చి నువ్వు నాయకులు అయిపోయారు. ఇండియాకు ఒకవైపు హిమాలయ ప్రాంతం ఉండబట్టే బ్రతికిపోయింది, అటువైపు కూడా సముద్రం ఉండి ఉంటే ఇండియాకు తాడు కట్టి విదేశాలకు అమ్మేసేవారు జిల్లాలు. మురిగ్గుంటను కాలిపారు, కంపు లేచింది, లేచండి ఆనందించండి. లేచింది కంపు కాదురా, కడుపు మంట. ఆ మంటల్లో మిగిలిన తగిలేసే రోజు దగ్గర పడ్డాయి. నోటీసులు పంపి లక్ష్మీనగర్ను కలిసించడానికి చూస్తారా? అదే జరిగితే నీ చావు నోటీస్ అందుకుంటా. సౌండ్ ఓవర్ అయింది, కట్ చేస్తా. చేస్తావా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా, సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తున్నా, చేస్తున్నా. నీ చేతిలోని రివాల్వర్ కింద పడేస్తున్నా, కింద పడేస్తున్నా. కంగారయ్య చేత సంతకం చేయించిన డాక్యుమెంట్స్ నాకు తిరిగిస్తున్నా, తిరిగిస్తున్నా. మధ్యలో అడ్డుపడ్డ వాళ్ళ దవడ పగల కొడుతున్నా, పగల కొడుతున్నా. బావా, ఓ బావా, అయిపోయింది. వాడు చేతులు తిప్పి కాళ్ళు తిప్పి నిన్ను మాయలో పడేశాడు. ఆ డాక్యుమెంట్లు నువ్వే నీ చేతులతో వాడికిచ్చావు. రోజులు దగ్గర పడ్డాయి. రేపు లక్ష్మీనగర్ లో కాళీమాత ఉత్సవాలు, వాణ్ణి కాళీమాతకు బలిస్తాను.
ఏమిటి? కాళీని భరత్ చంపేశాడా? చంపేశాడా అని నెమ్మదిగా అంటాడే వాజానా మగడా. అయిపోయావా సంతోషం? ఫోన్ లో రెండు ముక్కలు మాట్లాడినైనా మాట్లాడలేదు, అంతిమ సందేశం ఇవ్వలేదు, అప్పుడే వాడు రావటం, నిన్ను పేల్చడం, నువ్వు అయిపోవటం, అన్ని బాగాలే సంతోషం. ఆవులయ్యా ఏందా ఏడుపు? ఇంకా చావలా? చేతిలో గ్లాస్ కింద పడి చప్పుడైందంటే చావలేదా? చూశావా సేవ ఆవులుంచినా ఈగ తగ్గినా ఎంతగా భయపడతస్తున్నావో నా మగడా. అది నీ పోలీసును. ఇక్కడ నేను సిగ్గిడిచి బాత్రూమ్ లో కూడా బాడీగార్డు తీసుకుపోతుండా. చచ్చే రోజు వస్తే ఎవరు మాత్రం ఆపగలరయ్యా? ఆ ఖాళీగాని చంపిన వాడు మనల్ని చంపడం గ్యారంటీ ఏమిటి? అందరం కలిసి ఏం చేయాలో ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? సూదిలో దారో చచ్చిలోడేమో గూండా, వాడి చావును మనం ఉపయోగించుకోవాలి. ఇదిగో రాజకీయాల్లో పైకి రావాలంటే శవాన్ని కూడా వాడుకోవాలి. చరిత్ర తిప్పు. మొత్తం 50 మంది ప్రజానీకానికి నమస్కారాలు. ఇంతకీ ఇసం ఏందంటే ఒక పేరు మోసిన గోండాని ఒక ఇప్పలవకారుడు చంపేశాడు. అదే మమ్మల్ని కదిలించింది. ఆ గోండా వల్ల ప్రజానీకం ఎన్ని బాధపడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారో మేము స్వయంగా చూశాం. అందుకే గోండా వ్యతిరేక ఉద్యమం, దాని ద్వారా శాంతి స్థాపన జరపడానికి మేము నలుగురం నడువులు కట్టుకున్నామని ఈ టీవీలో కూడా మీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. చనిపోయిన గుండాతో కలిసి మీరు చాలా అరాచకాలు సృష్టించినట్టు పేపర్లో వచ్చింది. ఇదిగో ఇట్లాంటి ప్రశ్నలు వేస్తారనే మేము ఆడికి పడితే ఆడికి రాము. కోడిగుడ్డు మీద ఈకలు తిరుగుతారు బాబా వీళ్ళు. ఇదిగో నిజం చెప్పాలంటే ఆ పేపర్ లో వచ్చిందంతా పచ్చి అబద్ధం. ప్రజానాయకమైన మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఆ రౌడీ గారు బతికాడేమో గాని ఆ రౌడీ గారికి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు. భూదోయ మీద ఒట్టు నువ్వు చెప్పే సంతోషం బాబా మన ప్రజలకి. ఇదిగో అబ్బాయా నీ పేరేందో గాని మగాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి, ఆడాళ్ళు పరిపాలించినప్పుడు ఆరాశకాలు జరిగాయి. ఆడమగా కానాళ్ళు అధికారంలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయన్న ఆశతోనే నేను మనాల పక్కన చేరా. నువ్వెన్నన్నా చెప్పు, మేము మేము ఒకటే. ఏం బావా? అదిగో వాళ్ళు ఒప్పుకున్నారు. రౌడీ చనిపోయిన దగ్గర నుంచి మీ వెంట పోలీసులను పెట్టుకు తిరుగుతున్నారు. ఆ విప్లవకారు మిమ్మల్ని కూడా చంపుతాడని భయమా? మాకేందయ్యా భయం? బలేవుడులు పో. పోలీసులు ఉండేది మమ్మల్ని కాపాడటానికి కాదు, దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి. ఏది మీ పక్కన ఉండ? ఇదిగో తారు డబ్బాలో నల్ల పూసలు బతకడం అంటే ఇదే అబ్బాయా? ఇదిగో సంతోషం బావా, నేను ఇందాకే చెప్పాగా కోడిగుడ్డు ఈకలు నువ్వులే పద బావా. ప్రజాసేవ ఒక ఏళ్ళయింది. మైక్ చేతిలో ఉండగానే సరే చెప్పదలుచుకుందా? నేను చెప్పదలుచుకుంది చేసి చూపించాను. రంగరంగ వైభవంగా సర్వంగ సుందరంగా సింగారించాల్సిన నా తల్లి భరతమాత అంగంగాన్ని అంగట్లో అమ్ముతున్న నరూప రాక్షసుల్ని చంపాను. ఉరి తీస్తారా? త్వరగా చచ్చిపోయి ఏ తల్లి కడుపులోనూ పుట్టి త్వర త్వరగా పెరిగిపోయి మళ్లీ అటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉంటే వాళ్ళను చంపేస్తాను. నాకు ఏ శిక్ష అయినా ఒకటి. ఇప్పుడే అందిన వార్త, అధికార పార్టీ మంత్రి శ్రీ సంతోషాన్ని, ప్రతిపక్ష పార్టీకి చెందిన శ్రీ ఆవులయ్యను, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ శ్రీపతిని,
గూండా కాళీని చంపిన నేరానికి భరత్కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టులో ఈరోజు తీర్పు చెప్పారు. చచ్చిన వాళ్లలో నన్ను లెక్కేసి వాడికి ఉరిశిక్ష వేశారు. పవరు పర్సనాలిటీ ఉన్నవాణ్ణి నన్నెవర్రా చంపేది? నేను రాచపీనుక, ఒంటరిగా పోను. భరత్, నీ చావు చట్టం అమలు చేసే ఉరితో కాదు, నా రివాల్వర్తో. భరత్, నిన్ను ఉరివేసే తేదీ డిసైడ్ చేశారు. ఉరితాళ్ళంతా స్పీడ్గా టేబుల్స్ మీద ఫైల్స్ కదిలితే ఎంత బాగుండేది నా దేశం. భరత్, నీ చివరి కోరుకుంటే చెప్పు. నిజంగా తీరుస్తారా? ఇదిగో, ఈ నాలుగు గోళ్ల మధ్య చావటం నాకు ఇష్టం లేదు. ఇరుకు, ఊపిరాడదు. భగత్ సింగ్ మైదానంలో ఊరి తీయండి, చూస్తారు అందరూ. కనీసం చావులోనైనా నాకు స్వాతంత్రం ఇవ్వండి. జైల్లో ఫోన్ ఉందా? ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేస్తాను. భగత్ సింగ్ మైదానం ఈ దేశంలో విప్లవం శంఖానాదం చేసిన పవిత్ర స్థలం. సార్, భరతం దొట్టానికి ఎవరు వచ్చారు? రమ్మను. ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక తల్లడిల్లిపోయాను. నీ ఆచూకీ తెలుసుకునేసరికి అన్నీ తెంచుకుని వెళ్ళిపోతున్నావారా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒకనాడు ఆకలి మంటలతోనూ, కులాల కొట్లాటల్లోనూ, మతాల కుమ్మలాటల్లోనూ, ఎన్నికల బామ్మదాడుల్లోనూ కుక్క చావు చావాల్సిందే. నేను అలా చావడం లేదమ్మా. చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్నా. ఈ దేశానికి ప్రాణం పోయటానికి నా ప్రాణం ధరబోస్తున్నానమ్మా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ఇదే గదిలో బాంబు కేసులో అరెస్ట్ అయింది మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చాను. అప్పుడు నువ్వు నా కడుపులో ఉన్నావురా. నిజంగానా? నేను ఇక్కడికి 2 సార్లు వచ్చానా? అయితే నాకు ఇది కలిసి వచ్చిన చేయాలన్నమాట. చావును ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావురా. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా బిడ్డ చావులో ఉత్సాహం ఉంది, దేశభక్తి ఉంది. వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా పుట్టాలరా. ఈసారి నేను ఆడపిల్లగా పుడతానమ్మా. 45 ఏళ్ల స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక సారా ఉద్యం, అది చేసింది ఒక ఆడదే. అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేంది, ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా. నీ చివరి క్షణాల్లోనైనా నీ దగ్గరే ఉండాలనుందిరా. ఓ పంజీయమ్మా, పెద్ద బండరాయి తీసుకుని జైలు నెత్తి మీద నువ్వు జైల్లో పెడతారా? నాకు దగ్గరగా ఉండొచ్చు. బాబు, రేపు నాకు ఉరి వేస్తారు, నా శవాన్ని నీకు అప్పగిస్తారు. నాకు తలకురి నువ్వే పెడతావు కదా అమ్మా. తాతయ్య చితికి నేను నిప్పర్తించలేదు, నీకు కోపంగా లేదు అమ్మా?
చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించావు, ఇప్పుడు నా చితి నువ్వు వెలిగిస్తే ఆ మంటల్లో చాలా మంది చదువుకుంటారా మా ప్రపంచాన్ని గురించి. తాతగారు అక్కడ అక్కడ కలిస్తే ఏం చెప్పమంటావమ్మా? చెప్పడానికి ఏముంది బాబు, నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు, మన వంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు, కాబోయే కోడలి కోసం చేయించిన మంగళసూత్రం నీ అమ్మ కొంగునే ఉందని చెప్పరా? ఈ అమ్మాయి పేరు స్వాతి, పేపర్ పులి. జీవితంలో ఏ సుఖానికి సౌభాగ్యానికి నోచుకుని దాన్ని ఏమని ఆశీర్వదించనమ్మా. 10 కాలాల పాటు పశువు కుంకాలతో చల్లగా వర్ధిల్లు. వర్ధిల్లేదే, ఈ ఉరికమే అడ్డొచ్చింది. నన్ను పెంచిన తండ్రి అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ చేసేవాడు. స్వాతి, మా అమ్మ తన కాబోయే కోడల కోసం ఈ తాళిబొట్టు చేయించి పెట్టుకుంది. పాపం మా అమ్మ కొరికి తీరకుండా నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ కోడలిగా ఒక్కరోజు ఉంటావా? ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? నేను ఎలా ఉరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా? చూడండి, బాగా చూడండి. ఇప్పుడు నాకు ముసిగేస్తారు, తాడు తగిలిస్తారు, ఈ తలారి సోదరుడు ఒకే ఒక గుంజు కసత్తులు గుంజుతాడు అంతే. నాలుగు ఇలా బయటకు వస్తుంది, కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి, మెడ ఇలా వేలాడుతుంది, ఫినిష్. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయమని కొంతమంది కొనుక్కుంటారు, ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలు బిగించి ఆవేశపడతారు. న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం వెలుగుతూ కొంపలు కడతారు. పెళ్ళాలు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతారు. అంతేగాని వీడు ఎందుకు ఊరి తీస్తున్నారు, వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసుల్లో పుట్టదు. అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి. అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా అది 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణమన అధినాయక జయ హే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అగ్గది పుణ్యభూమి నాది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పిల్లాన్ని తడతారు కాని మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాలర్ పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో, దమ్ము లేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గనుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలాంటి సోదరులను చూసైనా మీ పిరికి గుండెల్లో ధైర్యం పుట్టదు. అడుగడుగునా ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం వినయతాండం చేస్తున్నా 47 సంవత్సరాల స్వరాజ్యంలో మనకు ఎందుకు ఈ గతి పట్టింది? ఎందుకు మనం పందుల్లా, కుక్కల్లా, నక్కల్లా, పశువుల్లా హీరాతీహీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి మొర్రి బుర్రంలో ఆలోచన పుట్టదు. అంతా విధి, కర్మ, నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు. నుదులోని కప్పల్లా, ముద్రాతి చిప్పల్లా గిరిగీసుకుని బ్రతుకుతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని రాణి చందమామ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది.
ప్రణాళికలు రావి, ప్రాజెక్టులు రావి, తెల్ల పంచదార కార్డుకు బంగారం దావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు, ముద్ర రేస్తారు, 5 సంవత్సరాలు బొడ్రు వేలు నోట్లో పెట్టుకుని చిక్కుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు, దోపిడీలు మీరు కనిపెట్టుకున్న ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్, నేను క్రిస్టియన్, నేను బ్రాహ్మణుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను కాపుని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ నీ పుణ్యభూమి, ఎక్కడ నీ దేశం? 1వ క్లాసు పిల్లాడు చదువుతాడు, నన్నయ్య బ్రాహ్మణ కులమన పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, అంబేద్కర్ హరిజనుడు, ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరిపుయ్యమని? ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు. పొరపాటును మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక. ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు, ఫినిష్. ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మీదకి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ ఫలమని పరిగెత్తుకుంటూ వెళతారు, ఒకరికొకరు నలుకుని చేస్తారు. జయ హే పుణ్యభూమి నా దేశం. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి, బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కలిగిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 47 ఏళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం, మన వర్గాల కోసం, మన కులాల కోసం తగలబెట్టుకున్నదే ఎక్కువ. ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు? మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి, మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి, మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి. ఏ ఎవరికి లేని తుల జలా వీడికెందుకు నవ్వుకుంటున్నారా? అయితే నవ్వండి, బాగా నవ్వండి, నవ్వండి, చీవల్లా దోమల్లా బతుకుతూ నలిగి 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 చావండి. నాకు ఈ జీవితం వద్దు బ్రదర్, లాగించు. నీకు భోజనం టైం అయింది, నాకు చచ్చే టైం అయింది. పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది. లాగించు బ్రదర్, లాగించు. ఆపండి. చంపబడ్డవాడు దేశద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది. రాష్ట్రపతి అతని ఉరిశిక్షను రద్దు చేశారు. విప్లవీయుడి గుండె నుండి కారిన ఒక్కొక్క నెత్తురు చుక్క ఈ దేశానికి ఒక్కొక్క